పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. కత్రినా, ఎద్రాత్రి ఎవర్రా ఫోను? అత్తరా అత్తరా ఎరా, ఏయ్ టైం ఏడ్ అవుతుందిరా చూడు. అమ్మా టైం ఏడ్, అరే వా టైం ఏడ్ అంటారా లేకు ఇంకో పెక్కరా తాగుపోసి వచ్చినాడు ఆఫీస్కి లేట్ అవుతుంది. లే ఎలా ఉన్నా? బానే ఉన్నాను. టిఫిన్ చేసావా? ఇంకా లేదమ్మా, చేస్తాను. ఇంతకి ఏం ఆలోచించావరా? దేని గురించి? అదేరా, నీ పెళ్లి సంబంధం గురించి. ఫోటో చూసానమ్మా, నాకు అమ్మాయి నచ్చలేదు, అయినా తొందరే ఉంది. నువ్వు అన్నిటికీ లేటేరా? అందరూ 9 నెలలు పుడితే నువ్వు 10 నెలలు పుట్టావు. ఇప్పటికి 4 అమ్మాయిలు చూసావు, ఒక్కళ్ళు నచ్చలేదు. ఎలారా ఇది లైఫ్ అమ్మా, అమ్మాయి నచ్చాలి కదా ముందు. నీకు 3 నెలలు టైం ఇస్తున్నారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే సరే, లేదా నేనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాను. 3 నెలలు టైం ఉంది కదా, ఈ లోపల ఎవరో ఒకళ్ళు నచ్చుతారులే. జాగ్రత్త మరి. బాయ్. Just a minute, I'm getting a call. Okay. Hello. Ah!
Hi. Hello. Nice locket. Thank you. Evening, Priya. Yeah. ఈ నంబర్ ఫోన్ చెయ్యి. ఓకే. See you. Bye. Bye. చెప్తా వీడి సంగతి చూడు బ్రదర్, నేను 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, నీకు 2 నిమిషాలు ఎలా పడ్డది? అయినా నేను సిన్సియర్ ట్రై చేస్తున్నా కదా, నాలో ప్రాబ్లం ఏంటి? చూడు భయ్య, అమ్మాయిలకి కావాల్సింది సిన్సియారిటీ కాదు, కొంచెం డెకరేషన్ ఉండాలి. అర్థం కాల. అమ్మాయిలు 2 రకాలు. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. అమ్మాయిలు 2 రకాలు. ఫస్ట్ టైప్ కాలేజ్ అమ్మాయిలు, బిల్డప్ లో పడిపోతారు. 2వ టైప్ మెచ్యూర్డ్ అమ్మాయిలు, వాళ్ళు స్టేటస్ కి పడతారు. అర్థమైందా? ఇది తెలుసుకుని అమ్మాయిలు పడగొట్టే పనులు. కుమ్మయ్య, ఇంకో అమ్మాయి, నువ్వు మామూలు కాదు గురు. హే అను, వాట్సాప్ కమ్. ఆల్ ది బెస్ట్ గురు. ఏంటండి అలా ఉన్నారు? ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉండేవారు, డల్గా ఉన్నారేంటి? రాహుల్తో ఏమైనా గొడవ? అసలు వాడి టాపిక్ తీయకు, వాడు ఒక ఫ్రాడ్ చీటర్. ప్రతి అమ్మాయి నీలాగే లవ్ చేసిన వాడితో లైఫ్ అనుకుంటే నాలాంటి వాడి పరిస్థితి ఏంటో. రే, నిజంగా మూవీలో ఫైట్స్ ఉన్నారా? సూపర్ రే. వాచ్మెన్ కూడా ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నిన్ను చూసే వరకు నాకు తెలియదు. పైన కనిపించే దానికి ఫ్లాట్ అయిపోయాను రా, లోపల ఇంకెన్ని అందాలు ఉన్నాయో. వెళ్ళి మీ అక్కనో చెల్లెలను అడగండి రా, చెప్తారు. హీరోలో వచ్చావు, ఎవడరా నువ్వు? కావాలంటే నువ్వు జాయిన్ అవ్వు. ఇది ఏమన్నా క్రికెట్ మ్యాచ్ ఎలా జాయిన్ అవ్వడానికి? అబ్బాయిలకు అబ్బాయిలే కోఆపరేట్ చేయకపోతే ఎలా? నువ్వు ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఎవరో పోకిరీ వెదలమ్మా, అమ్మాయిని అల్లరి చేసి గొడవ పెట్టుకుని పారిపోతున్నారు. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 902 ఎక్కడ? ముందుకెళ్ళి రైట్ కి తిరగండి, బి బ్లాక్ లో. ఓకే అండి, థ్యాంక్ యూ. సారీ. సారీ ఏంటి సారీ, కళ్ళు కనపడట్లేదా? ముందు వెనక చూసుకోవా, ఏంటలా చూస్తున్నా? ఏం చేస్తున్నావురా? లైఫ్ ఫిష్ తో లైఫ్ సెల్ఫీ తీసుకుంటున్నా. లైఫ్ ఫిష్ తో లైఫ్ సెల్ఫీ. ఎలా ఉంది లైవ్? రే నువ్వు రారా ఇప్పుడు చూడు, మనోడు ఫ్లాట్ అయిపోద్ది. అది ఇష్టం ఏంటి? అదే ఎక్వేరియం పగిలిపోయింది కదా, కొత్తది చేద్దామని వచ్చాం. అదేట్రా, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలా. థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? గిఫ్ట్ ఇస్తున్నారా మీరు? పగలగొట్టింది కదా, తిరిగిస్తున్నారు. అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే, అదేంట్రా మొహమే డోరేసింది, సొబ్బులు అమ్ముకుని సేల్స్ మీద అనుకుందా ఏంటి? నీ వాడని చూస్తే అలాగే ఉంది, పదా మధ్యలో నన్న. Shh.
ఎరా తాళం పడిందా? పడింది. ఏ మానుకో మరింత. ఎవరు? నేను నా ఫ్రెండ్స్. బెల్ ఎందుకు కొట్టారు? మేము బెల్ కొట్టామా? మీ వేషాలు నా దగ్గర కాదు, కోసి కారం పెడతాం. కోసి కారం పెడతానంటదేంట్రా? రండ్రా. ఈ దెబ్బకు ఉన్న యాంగర్ ఇంకెక్కువ పిల్లంది. రే పాపరా బెల్లు కొట్టేది ఊర్ని, ఇప్పుడు అమ్మాయి వస్తే మనమే కొట్టామని అన్నంత పని చేత్తరా? అవునరా. అసలు తేడా కండిట్టు. అవునరా. రే లిఫ్ట్ వచ్చినట్టే. రే లిఫ్ట్ అడగ లేట్ ఎలా ఉంది? మెట్లు మించి పోదాం. సరే సరే ట్యాగ్ ఒకటి చూసిందిరా బాబు. రే నిన్ను నాకు తెలియదు, నాకు తెలియదు. రే యాటికల్ చూసారా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచిలర్స్. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రే బాధపడకరా, ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది, కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో ఏమైనా ఎక్కడున్నా? కార్తీక్ సార్, నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్ కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో యాపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. నేనుందుకురా మాట్లాడటం మొత్తం నువ్వే మాట్లాడరా? నేనుందుకురా ఉంది సంగ్రహం అంటారుగా. పోరా చెప్పు తీసుకోడతా, బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్ మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనే మాట్లాడాను సార్. గుర్తులేదంటరా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి పోటియా తడికిలి తుండి తోడికి పత్తిలి ఊడిదా తడికిలి తండుపుడి. ఆపడుతుంది బూతులు. ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్ అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు ఎందుకు తిట్టావు? చూడండి సార్. సార్ వాడు క్లయింట్ అవచ్చు, అడగంటే పై ఓడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఉండంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు అవి తిట్లు కాదు, జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? సారీ సార్. మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నేను తిన్నారుగా. సారీ సార్. తినరా? మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉందండి. అయినా మీలాంటి అమ్మాయి మిస్ అయినందుకు వాడు ఫీల్ అవ్వాలి, మీరు ఫీల్ అవుతారేంటి? ప్రిన్స్ వాడి వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను, మర్చిపోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. మనలాంటి వాళ్ళ కోసమే సపరేట్గా ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోవచ్చు. ఓకే రిలాక్స్ అన్నో, కమ్ ఆన్ చిల్. Let's enjoy. Come on. You see? Come on darling, come on. I will take care. Okay? Hey bro. మొత్తానికి డెకరేషన్ చేంజ్ చేసావు. సూపర్ గర్ల్ఫ్రెండ్ ఆ? Hey hi. Bro. 1 lakh invest chesna bro, just leave me now. Okay, got the line figure. Okay, let's party. Hey yeah yeah yeah. Evaru padthe manaku aggi vake naaku ivvali. సోకులన్నీ కాసులతో తూకాలే వేసేసి అందుకునే గమ్ముంటే బాణీ కట్టు, నోటులతో ముద్దుల్ని నోటికిలా అందించి కన్నెతనం ఖాతానే తెరిచి పెట్టు. టిక్కెట్ కొట్టి తత్కాల్ ఎత్తుకుపోతా ముందేమైనా, అల్లుకుపోతే కింద పైన అల్లరిలోనా లబోదిబో లబోదిబో. Down, 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 down,
ఉందంటే మరచి పడేసే, పరసుందంటే గుమ్మరించాలే, పైసా తీసి పైన పడేసే, రూపాయి రూపం నువ్వు అనాలే. యాలం పాటే పాడుకుంటాలే, నిన్ను పైసాతోనే గెలుచుకుంటాలే, బంగారంతో ఇల్లు కట్టేసి కొల్లెం పెడితే లబోదివో లబోదివో. అమ్మాయిరా, అయితే తను సిటీ కొత్తగా వచ్చింది కదరా, పాపం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. రూట్లు లిఫ్ట్ ఇద్దామని లిఫ్టా, ట్రిపుల్ రైడింగ్ పోలీసులు పట్టుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు. తను వచ్చిందనుకో, నువ్వు ఆటోలో వెళ్తావు. రే ఎక్విరెన్స్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా మొహం మీద కొట్టే డోరేసింది. అంతెందుకు? బెల్లవరు కొట్టారు తెలుసుకోకుండా మనమే కొట్టామనుకుని పోస్కారం పెడతాంది. అలాంటి దానికి లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ సిగ్గుంది అసలా? లిఫ్ట్ ఇవ్వడానికి బండి ఉండాలి కానీ సిగ్గెందుకురా. తప్పక సరే ఇది పెట్టుకుని, లేదంటే ఈసారి మొహం పాల్కూడదు. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు ఆల్ ది బెస్ట్. ఓకే, ముందు నీ సంగతి చూసుకో. హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే లిఫ్ట్ ఇస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకెందుకు? అలా కాదు, అంటే ఇద్దరం ఒకటే అపార్ట్మెంట్స్లో ఉంటాం, ఒకటే ఫ్లోర్లో ఉంటాం కదా. బేసికలీ నేను మాదాపూర్ వరకు వెళ్తున్నాను. మీకు నేను మాదాపూర్ సైడ్ వెళ్ళలేదు, రామంతపూర్ సైడ్ వెళ్తున్నాను. నో థ్యాంక్స్. ఓకే ఓకే, అయితే ఓకే. ఏ బ్రో, అమ్మాయిని ట్రై చేసావా? నీలాంటి వాళ్ళకి పడితే నాలాంటి మేధావెందుకు? ఇప్పుడు చూడు అమ్మాయిని ఎలా డీల్ చేస్తాను. బ్రదర్ డోంట్ స్టాప్, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. తెలుగు తలైవా, వాట్ ఏ బ్యూటీ. చూడు నీలాంటి అందమైన అమ్మాయి, నాలాంటి తెలివిగల అబ్బాయి, ఇద్దరం కలిస్తే ఈ లోక కళ్యాణమే. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎస్. సారీ బ్రదర్, ఆ డీల్ చేయాలని తెలియక ఏదో క్యాజువల్గా డీల్ చేశాను. హలో, ఏమండి లైలా మజ్ను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామండి. ఆ గర్ల్ ఫ్రెండ్ లోన్ అప్లై చేసింది మీరే కదండి? నేనేనండి. ఎంక్వైరీ కోసం వచ్చామండి మీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇలా సడన్ గా చెప్ప పెట్టుకుంటూ వచ్చేస్తానండి. మా సెటప్ మేము చేసుకోవాలి కదా. ఏంటి సెటప్ గెటప్ అన్నారండి? అది సెటప్ అంటే ఇప్పుడు బాస్తో మీటింగ్లు, అపాయింట్మెంట్లు, కాన్ఫరెన్స్ ఉంటాయి కదా, అయిన సెట్ చేసుకోవాలి కదండి. ఓ అదే, మీకు టైం లేకపోవచ్చు, అలాగే మాకు టైం లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు పైన రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో ఇదేంటి, ఏంటి సడన్ గా వచ్చాడు, ఏం చేయాలి అర్థం కట్ల. ఏంటి భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు భయ్యా, గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశాను. వాళ్ళేమో ఎంక్వైరీ కోసం సడన్ గా ఆఫీస్కి వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లోనా? ఏ బ్యాంక్ ఇస్తుంది భయ్యా? లైలా మజ్ను బ్యాంక్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే యూత్కి చేయుతూనే ఇస్తుంది భయ్యా లోన్ ఇచ్చి. అయితే నేను ఇప్పుడే అప్లై చేస్తా. కుదరదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే లోన్ ఇస్తారు. మన జెన్నీ ఉంది కదా భయ్యా. ఏయ్ జెన్నీ నాది, టచ్ చేస్తే చంపేస్తా. పంచేసుగా, పంచుడు పంచుడు. జెన్నీ అంటే జెన్నీ. జెన్నీ జెన్నీ ఏంటి, కొంచెం కోఆపరేట్ చేస్తావా? దేనికి? దానికే. హే నువ్వు అనుకుంటుంది ఏం కాదు, ఒక్క 10 మినిట్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్. వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్, నేను గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశానని చెప్పాను కదా, వాళ్ళు సడన్ గా ఎంక్వైరీకి వచ్చారంట ఇక్కడికి. సో ప్లీజ్ ఒక 10 మినిట్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్. మరి నాకేంటి? నీకు ఒక మేకప్ పెట్టుకొని ఇస్తా. ఓకే డన్. లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చింది మీరే కదండి? అవునండి. మీరు గర్ల్ సుధీర్ కదండి? నేనేనండి, నేను నా గర్ల్ ఫ్రెండ్. బాగుందండి. బాగుందేంటి? అంటే అలవాట్ల పొరపాటు అండి. ఊత పోత కదండి. కాఫీ టీ ఏమి తీసుకుంటారా? అలాంటివి ఏం తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటండి? జెనిఫర్. నేను ముందుగా తన జెన్నీ అని పిలుస్తాను. ఓకే అండి. మేడం గారికి ఆ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్? మేడం గారు ఎక్స్పెన్సెస్ ఎంత అని అడుగుతున్నారండి? ఎక్స్పెన్సెస్? ఓకే, ఫోన్ బిల్ ఒక 2000, కేఎఫ్సి పిజ్జా ఒక 10,000, షాపింగ్స్ అండ్ మూవీస్ అండ్ ఆల్ ఒక 50,000. సో ఓవరాల్ గా ఒక 3 లాక్స్ ఇస్తే 3 మంత్స్ అడ్జస్ట్ అవుతాం. ఓ నో. ఏమండి మీరు ఎప్పటి జిల్లాలో ఉన్నారండి? 3 ఇయర్స్. అంటే 1 ఇయర్ నేను తను ట్రై చేశాను, తను పడిన తర్వాత 2 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాం. సో మొత్తం 3 ఇయర్స్. ఎక్కడో కొడుతుంది. సర్లే, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఓ నో 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 నో, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ యు నో. మేకప్ మేకు కావాలి దగ్గర చెప్పండి. మీరు అవనకపోతే ఫోటో ఇవ్వండి. షూర్ తీసుకోండి. ఏమండి దగ్గర రండి. మేక్ మేక్.
ఏమండి ఇదిగో తంతకం పెట్టి సైండి. మీరు కాదండి గర్ల్ ఫ్రెండ్ ఆవిడ కదా, గర్ల్ ఫ్రెండ్ లోన్ ఇది. ఓకే ఓకే మేకు మేకు కామెడీ చేస్తున్నారు సారు. ఏమండి 3 డేస్ లో మీ అకౌంట్ లో మీ అమౌంట్ పడిపోతుందండి. ఎప్పుడైనా ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా సార్. మీరు ఏమైనా ఇస్తే బాగుంటుంది ఖర్చులకి. వద్దులేండి మర్లేదు, మీరు సంతకం పెట్టండి. ఓకే ఓకే అండి ఉంటామండి. థ్యాంక్ యూ సార్. మేడం గారు అండి ఉంటామండి. డార్లింగ్ వి గాట్ ద లోన్, కమ్ ఆన్ సాయంత్రం ఎక్కడికి వెళ్దాం చెప్పు తీసుకుడతాం. న్యూ అపార్ట్మెంట్ సార్. హారిక లోపల పంపించు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా. కార్తీక్ సార్ ఓసారి క్యాబిన్ లోకి రా సార్. హారిక సార్ హీ ఇస్ కార్తీక్ యువర్ టీమ్ లీడర్. అనుకున్నదొక్కటి కార్తీక్ షీ ఇస్ హారిక సార్, మీ టీమ్ లో న్యూ మెంబర్. కార్తీక్ తను నీకు ముందే తెలుసా? తెలుసు సార్, తను మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. అవునా? ఎస్ సార్. ఒకే అపార్ట్మెంట్ అయితే కలిసి హ్యాపీగా హోంవర్క్ చేసుకోవచ్చు. అవును సార్, కలిసి చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ హారిక. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను టీమ్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ 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 దిస్ వే. ప్లీజ్ హీస్ నవీన్, షీస్ హారిక, అండ్ హీస్ రాజా, షీస్ జెనీ, అండ్ దిన్ సుధీర్. హలో, నైస్ టు మీట్ యు. సో బై ద వే గైస్, హారిక మన టీంకి మన కంపెనీకి కొత్తగా వచ్చింది, మనతో వర్క్ చేయబోతోంది. సో ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ హర్. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. పన్నీగా ఉంది కదా. రారా బాబు, ఆకలేస్తాను. ఏం డల్లుకున్నావు? మా ఓనర్ తిట్టాడన్నా. ఏమైంది? వచ్చే కస్టమర్లకి ప్లేట్లు కడగకుండా అన్నం పెట్టడం అలవాటు, అదే అలవాటు ఆయనకి అలాగే పెట్టాను. మాకు మాత్రం కడిగే పెడుతున్నావు కదరా. నా దగ్గర విభజించి పాలించడం ఉండదన్నా, అందరికీ సమన్యాయమే. అమ్మో మీరు తినండి రా. నువ్వు తినరా, స్పెషల్ మీల్స్. ఆకలి ఆకలి అన్నావు కదా, తిను. హాయ్ హారిక, ఏంటి ఇంటి నుంచి ఆ బాక్స్? హెల్దీ ఫుడ్. అరే శంకర్, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? గచ్చిబౌల్ నుంచి. అంటే గచ్చిబౌల్ నుంచి డైరెక్ట్గా వస్తావా లేదా అలా రామతపూర్ మీదగా వస్తావా? అలా తిరిగి రావడం నాకు సరదానా, డైరెక్ట్గానే వస్తా కదా. అరే ప్రవీణ్, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? అమీర్పేట నుంచి. అమీర్పేట నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తావా లేదా అలా రామంతపూర్ మీదగా వస్తావా? నాకేమైనా దిమాగ్ లేదా, డైరెక్ట్ గానే వస్తా. రే సత్య, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? మూసాపేట నుంచి. మూసాపేట నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తావా లేదా అలా రామంతపూర్? స్టాప్ ఇట్. అవును అన్నాను రామంతపూర్ అని. నీలాంటి అలానే చెప్పాలి చాలా. ఎందుకంత కోపం? చిల్ చిల్ హారిక, మేమేదో సరదాగా అన్నాం అంతే. అప్పు ఏంటి గీత, కాలేజ్కి వెళ్ళలేదా? అది అయ్యా అయ్యా, ఎల్లు నుంచి వెళ్తుంది బాబు. ఏ హాలిడేసా? కాదన్నయ్యా. మరి కాలేజ్ ఫీజు కట్టలేదు. ఫీజు గురించా? రామయ్య చెప్పచ్చు కదా. ఏమ్మా నువ్వైనా చెప్పచ్చు కదా నాతో. ఎంత? 15,000 అన్నయ్యా. ఇలారా ఇదిగో, రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళు సరేనా? థ్యాంక్స్ అన్నయ్యా. థ్యాంక్స్ ఏం అవసరం లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు, కాలేజ్ మానకు సరేనా? ఓకే అన్నయ్యా. జాగ్రత్తగా చదువుకో. వస్తా రామయ్య. అలాగే బాయ్. ఏ దొంగ, నువ్వే నా బెల్ కొట్టేది? అవునక్క, ఇక్కడే కాదు అందరు బెల్స్ కొడతా. తప్పు, ఇంకెప్పుడు చేయకు. ఓకే అక్క.
సారీ ఏంటి సారీ, కళ్ళు కనపడట్లేదా? మేము బెల్లు కొట్టామా? మీ వేషాలు నా దగ్గర కాదు, పోసి కారం పెడతాం. ఇప్పటికే మిమ్మల్ని చూసి చాలా మంది పిచ్చర్లు అయిపోయి ఉంటారు, లేదంటే సూసైడ్ చేసుకుని ఉంటారు. మీరు అందంగా ఉన్నారని చెప్పడం కూడా తప్పేనా? మీకు చాలా మంది ప్రపోజ్ చేసింటారు కానీ మీరు రిజెక్ట్ చేసింటారే. మిమ్మల్ని చూస్తే నాకు ప్రపోజ్ చేయాలని ఉంది, కానీ మీరు రిజెక్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళలాగా నేను సూసైడ్ చేసుకుంటానేమో అని భయంగా ఉంది. మీరందరికీ ఇలానే చెప్తారా? అందరితో కాదు, అందంతో చెప్తారు. పేరేంటి? హాయ్, ఐమ్ ప్రిన్స్. రచినా. లవ్లీ. మీరు ఎప్పుడైనా పబ్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఓ, ఇష్టం లేదన్నమాట. పబ్కి వెళ్ళలేదు అన్నాను కానీ ఇష్టం లేదని చెప్పలేదే. లెట్స్ గో. సోకులన్నీ కాసులతో తూకాలే వేసేసి అందుకునే గుమ్ముంటే బనీ కట్టు, నోటులతో ముద్దుల్ని నోటికిలా అందించి కన్నెతనం ఖాతానే తెరిచి పెట్టు. టిక్కెట్ కొట్టి తత్కాలో నా ఎత్తుకుపోతా, ముందేమైనా అల్లుకుపోతే కింద పైన అల్లరిలోనా లబోదిబో లబోదిబో. మనసుందంటే మరచి పడేసే, పరసుందంటే గుమ్మరించాలే, పైసా తీసి పైన పడేసే, రూపాయి రూపం నువ్వు అనాలే. యాలం పాటే పాడుకుంటాలే, నిన్ను పైసాతోనే గెలుచుకుంటాలే, బంగారంతో ఇల్లు కట్టేసి కొల్లెం పెడితే లబోదిబో లబోదిబో. ఆఫీస్ టైం అవుతుంది, ఉండరా, ఎవరైనా అమ్మాయి ఎదురు వస్తుందని చూస్తున్నాను. ఏ గుద్దెత్తావా? రమయ్య. అయ్యా. గీత ఎక్కడుంది? లేదు బాబు, కాలేజీకి వెళ్ళింది. దేనికి? ఏం లేదు, కొత్త కార్ కొన్నాను కదా, ఎదురొస్తే మంచిదని. నేను రావచ్చా? హారిక దా. చూడరా ఫేస్ చాలా బాగుంది, వెలిగిపోతుంది. ఏంట్రా హారికలు ఎంత మార్పు? ఈ లేడీస్ ఇంతేరా ప్రకృతి లాంటి వాళ్ళు, ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలీదు. నిజమేరా, బాగా చెప్పు. థ్యాంక్స్ హారిక. ఒట్టి థ్యాంక్స్ ఏనా, ఆఫీస్ వరకు డ్రాప్ చేయవా? షూర్ షూర్, ప్లీజ్ కమ్. ఓకే. లైఫ్ వచ్చాకి జోకర్ తో పనే ఉంది. జోకర్ ఎదిగే, మాకు కొంచెం పని ఉందిరా, నేను తర్వాత వస్తాం క్యాబ్ లో, మీరు వెళ్ళండి. ఓకేరా బాయ్. దీనికి ఏం తక్కువ లేదు.
మొత్తానికి కారు కోనర్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. మంచి జాబ్ ఉంది, కారు కూడా కొనేసాను. మేబీ ఒక మంచి హౌస్, అలాగే ఒక మంచి వైఫ్ ఉంటే చాలు. లైఫ్ అలా సరదా సరదాగా హ్యాపీగా సాగిపోతుంది. మంచి హౌస్ అంటే ఓకే, మంచి వైఫ్ అంటే? మంచి వైఫ్ అంటే, వన్ సెకండ్. హలో, చెప్పమ్మా. కార్ ఫోటోస్ చూశాను రా, చాలా బాగుంది. నేనే వద్దాం అనుకున్నాను, కానీ మన శంకరమ్మ షష్ఠపూర్తి ఫంక్షన్, మనం వెళ్ళకపోతే బాగోదు కదా. ఫంక్షన్ లో అందరూ నీ పెళ్లి గురించే అడుగుతున్నారు. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? సరేలే, కార్ కి పూజ చేయించావా? ఆ, పొద్దున్నే గుడికెళ్ళి చేయించాను. కార్ కి ఎవరైనా అమ్మాయి ఎదురొస్తే బాగుంటుందిరా, మన బానకకు ఫోన్ చేయపోయావా? ఆ అవసరం రాలేదులే, నా కొలీగ్ ఒక అమ్మాయి ఎదురొచ్చింది. కొలీగా? మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుందమ్మా. బాగుంటుందా? అమ్మా, బాగుంటే లేట్ చేయకు. అసలే నువ్వు అన్నింటిలో లేట్. నాకు మాట ఇచ్చో గుర్తుందిగా, అది మాత్రం మర్చిపోకు. నేను ట్రాఫిక్ లో ఉన్నాను, నువ్వు ముందు ఫోన్ పెట్టి. అది కాదురా, నేను తర్వాత చేస్తాను. అమ్మా, ఒరే శేషు, క్లయింట్ మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నాడు, మనం ఈ ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో పూర్తి చేయలేమంటావా? ఏంటి చేసేది బొచ్చు? ఏమన్నావురా? ఫోను. అరే, నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు, కావాలని మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదురా. నిజం సార్, కావాలంటే వినండి. ఆయన మెంటల్ బాసు, ఆ బాస్కు నువ్వు చెప్పగలడు. అరే, దీన్ని ఎలా భరిస్తున్నావురా నువ్వు? దీన్ని పక్కన పెట్టండి, మన స్టాఫ్ కి ముందున్నంత ఊపు లేదండి. ఏమైందిరా మన స్టాఫ్ కి? అడిగిన ఫెసిలిటీస్ మొత్తం ఇస్తున్నాం కదరా. ఏమిస్తున్నారు? మనం ఇచ్చే ఫెసిలిటీస్ బోర్డ్ ఆఫీసులు కూడా ఇస్తున్నాయి. స్టాఫ్ టక్అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ లో ఉన్నారు, వాళ్ళలో ఉత్సాహం నింపడానికి ఏదో చేయండి. ఏం చేస్తే మళ్ళీ మన స్టాఫ్ ప్రాజెక్ట్ మీద సిక్సర్లు ఫోర్లు కొడతారా? ఐడియా, వాట్ అన్ ఐడియా సర్జీ. ఏవేంద్ర, ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలియదు, తన గురించి మనం మూడ్ అవుట్ అవ్వడం ఎందుకు? కరెక్టే, కొత్తగా కొనుక్కున్నాం, పార్టీ చేసుకుందాం, దాని గురించి మర్చిపో. పార్టీకి నేను కూడా రావచ్చా? కొంచెం లూజ్ అయ్యేంటి. అవునరా, ఏంటి అందరు అలా ఉన్నారు? మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఇందాక నా మూడ్ బాగాలేదు, అందుకే అలా బిహేవ్ చేశాను. ఇప్పుడు మూడ్ బాగున్నట్టుంది. సారీ. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇంతకీ పార్టీ ఎక్కడ? ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా? కొత్తగా అంటే? మీరు ఇంతవరకు చూసుండరు, వెళ్ళుండరు, ఒక్కసారి వెళ్తే లైఫ్ లో మర్చిపోరు. కొత్తగా అంట, కాక్టైల్ పార్టీ ఏమో అదిరిపోద్ది. ఏమోరా, అక్కడ లెట్స్ గో రా. అజాబ్రా, మామా పార్టీ ఉంది, వస్తావా? ఇక్కడ దానికన్నా బాబులాంటి కాక్టైల్ పార్టీ ఉందిరా. నేను కూడా వస్తానరా. నువ్వు వైన్ షాప్ బయట వాటర్ ప్యాకెట్ పిండుకుని తాగే, ఇది ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కి. బాయ్. ఇదేంట్రా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? పార్టీ అన్నావు, కొత్తగా ట్రై చేద్దాం అన్నావు. అవును, కొత్తగానే కదా, పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. పిల్లలతో మందు కొడితే బాగోదు కదా? మందు పార్టీ కాదు. మరి రే, ఏంట్రా ఇది? ఏమో పదండి, నేను వెళ్తున్నా. నువ్వు రా.
నాడు తిను కార్తిక్ అని నా కొలీగ్. నమస్తే అండి. నమస్తే బాబు. ఈరోజు పిల్లలందరికీ తనే ఫుడ్ డొనేట్ చేస్తున్నాడు. అవునా? చాలా సంతోషం. గ్రాండ్ పార్టీ ఉంటుందనుకుంటే ఎలా అయిందిట్రా? టైం అంతా వేస్ట్ అయింది. మూడంతా అప్సెట్రా. రామ్మావుడు ఫోన్ చేసి దగ్గరికి ముందు కొడదామా? అలబా ఎక్కడా? బార్లో ఉన్నానరా. అవునా? యాక్చువల్లీ మూడంతా అప్సెట్ అయిందిరా, నువ్వు లేవు కదా. నువ్వు లేనందుకు ఒక్క పెగ్గ కూడా కొట్టలేకపోతున్నా ఇక్కడ. ఎక్కడ? అనాథాశ్రమంలోనా? ఓ ఎడా ఫోనా. మనం అనాథాశ్రమం విషయం అడిగిన తెలుసు. నేనే సెల్ఫీ తీసి అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ హారిక. ఎందుకు? ఇన్ని రోజులు ఎంజాయ్ చేయటం అంటే ఈ సన్నాసులతో తాగి తిరగటం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం తెలిసింది రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో. పడిపోయి ఉన్నారా? ఏంట్రా రాష్ డ్రైవింగ్? నాటు నా ఇష్టం, అడగడానికి నువ్వేవాడు? తాగి బండి నడుపుతున్నావరా? వాళ్ళ అమ్మ నాన్నలు సేఫ్ గా దింపుతావా? నీకు అప్ప చెప్తా జీవితాలు నాశనం చేస్తావా? నాశనం చేస్తా, అవసరమైతే లారీ గుద్ది చంపేస్తా. నువ్వేవాడు అడగనీకే? నీ పిల్లలు ఉన్నారాటలా? నన్నే కొడతావా నిండు? ఏంట్రా న్యూసెన్స్? మీరు వెళ్ళండి సార్, ఈ సంగతి నేను చూస్తా. త్వరగా కోచిపివ్వు. రోడ్ మీద ఆరకలేదు నీకు ఎందుకురా? చేతి తగ్గింది కాబట్టి ఓకే, అదే పొట్లకు వచ్చుకుంటే దీందే ఉందిరా, రేపటి తగ్గిపోద్ది. కానీ ఆ చెత్త వేదో చూసి అలా డ్రైవ్ చేస్తున్నాడు. ఒకవేళ పిల్లలకి ఏమన్నా అయ్యి ఉంటే? సర్లేరా పదండి వెళ్దాం. సరే నేను డ్రైవ్ చేస్తాను, కూర్చో ఇటు కూర్చో. బ్లూటూత్ జింక ముందు ఊదు. రే కార్తిక్. ఏంట్రా? అన్ని పిక్స్లను హారిక నీలో పేసి వస్తుందిరా, కావంటే చూడు. అరే నీకు రూట్ క్లియర్ అయిపోయింది, వెళ్ళి ప్రపోజ్ చేసే. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళరా. ఒరే అమ్మకి నా మీద వచ్చి 3 మంత్స్లో అమ్మాయి ఫిక్స్ అవుతుందని మాట ఇచ్చావు, ఆ ప్రామిస్ కోసం వెళ్ళరా. అయితే ఏంట్రా, టైం చూడరా. నువ్వు టైం చూడు, వెళ్ళు. నీ వంకే చూస్తుంది, వెళ్ళి ప్రపోజ్ చేసేరా. వెళ్ళు, అర్థం చేసుకోండిరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు నా మాట. అంతే ఇలా ఇప్పుడు లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే ఎలా చెప్పాలి? ఏంటి కార్తీ? అది అయ్యో ఓకే, రా లోపలికి రా. అయ్యో ఓకే, నీళ్ళు తీసుకొని వస్తానా? వాటర్ తాగు. థ్యాంక్స్. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చావు కదా, నీకు అసలు బుద్ధుందా? కొంచెం నవ్వుతూ మాట్లాడితే లవ్ అనుకుంటావా? నీలాంటి వాళ్ళు లేదు, ప్రేమ అనే పదం చీప్ అయిపోయింది. ఆగినేయ. ఏంటి ఎక్కిళ్ళు? చిన్నప్పటి నుంచి వాడుతున్నాయి టెక్నిక్, 100% వర్కౌట్ అవుతుంది. దొరికిపోయాను అనుకున్నాను. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఏం లేదు, అదే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వమని చెప్పడానికి వచ్చాను అంతే. ఓకే. వన్ సెకండ్. చెప్పరా? ఎలా చెప్పావా? ఆగిపోయినాయిరా. ఏం ఆగిపోయినాయి? ఎక్కిళ్ళు ఫోన్ పెట్టు. నీ ఏమైందిరా? ఏడేంట్రా ఎక్కిళ్ళు అంటాడు, కొంత తీసి తాక్కుండా ఎక్కేసింది ఏంటి?
ప్రిపేర్ అవ్వు హారిక. ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్. గుడ్ నైట్ ఉంటానే. హలో ఎక్కడున్నా జెన్నీ? ఏం ప్రాపర్టీ? ఇంకెంత సేఫ్ చేయండి, ఆఫీస్కి లేట్ అయితే తెలుసు కదా. ఏంటి ఫోన్ తీయట్లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి, పూపిస్తే పెట్టుకోవాలి, రమ్మన్న చోటికి రావాలి, అంతే. ఎందుకు నా వెంట పడుతున్నావు? ప్లీజ్ నన్ను వదిలి, నన్ను టార్చర్ పెట్టకు, నీకు దండం పెడతాను. నువ్వు పైకి ఎక్కుతావా, నీ మీద యాసిడ్ పోయమంటావా? పోసేస్తా పోసేస్తా యాసిడ్ పోసేస్తా. యాసిడ్ పోస్తావా? యాసిడ్ నిజంగా యాసిడ్ అనుకున్నావా? భయపెట్టడానికే. అయినా నీకేం సంబంధం? నువ్వెవరు? నేనెవరినా? అమ్మాయి లవ్ చేయకపోతే హరాస్ చేస్తావా? యాసిడ్ పోసేస్తావా? ప్రాపర్టీయే కాదు, ఆస్తి కూడా అద్దరింది. బ్రతుకు తీరు కోసం హైదరాబాద్ కి ట్రంక్ పెట్టతో వచ్చిన వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోనే గొడవ పడే స్థాయికి ఎదిగిన ఒక దిగ్గజాన్ని మనం కలుసుకోబోతున్నాం. ఆయన వ్యక్తి కాదు, మొత్తం కంప్యూటర్ రంగానే భుజాన మోసుకు వెళ్తున్న ఒక శక్తి. పైనాపిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి రాజుగారితో ఈ వారం ముఖంతో ముఖం. రాజుగారు నమస్కారం. నమస్తే జాఫర్. మీ గురించి చెప్పండి. నా గురించి మొత్తం మీరే చెప్పారు, ఇక చెప్పడానికి ఏముంది? మీ కంపెనీ పేరు పైనాపిల్, ఆపిల్ ని చూసి కాపీ కొట్టారని బయట పబ్లిక్ టాక్. మీ రియాక్షన్? జాఫర్ నేనేదైనా డైరెక్ట్ గా మాట్లాడతాను. నువ్వు అన్నం ఏ చేత్తో తింటావు? కుడి చేత్తో. టాయిలెట్ ఏ చేత్తో కడుక్కుంటారు చెప్పండి? ఎడ చేత్తో. నేను అన్నం కుడి చేత్తో తింటా, టాయిలెట్ ఎడ చేత్తో కడుక్కుంటా. అంటే నువ్వు నన్ను కాపీ కొట్టినట్ట? చెప్పండి. ఆపిల్ సైజ్ ఎలా ఉంటుంది? ఆపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది? పైనాపిల్ కలర్ ఎలా ఉంటుంది? పైనాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా లేదా? డిఫరెంట్ గానే ఉంటుంది. మరి డిఫరెంట్ గా ఉన్నప్పుడు కాపీ ఎలా అవుతుంది జాఫర్? ఓకే ఓకే, ఆపిల్ కంపెనీ లోగో లాగా మీ పైనాపిల్ కంపెనీ లోగో కూడా కొంచెం కొరికినట్టుంటుంది. అది ఎవరు కొరికారు? మీరు కొరికారా? మీ పిల్లలు కొరికారా? ఇదే ప్రశ్న యాపిల్ వాళ్ళని అడగండి. వాళ్ళది ఎవరు కొరికారో చెప్తే, నాది ఎవరు కొరికారో, ఎందుకు కొరికారో నేను స్పష్టంగా చెప్తా. మీ కంపెనీలో చీర్గల్స్ పెట్టి మొత్తం సాఫ్ట్వేర్ రంగానికే చెడ్డపేట తెచ్చారని అందరు అంటున్నారు. దీనికి మీ రియాక్షన్? ఎవడో వంగలేక మంగళవారం అన్నాడంట. నేను ఫెసిలిటీ ఇస్తున్నా తప్ప పనిష్మెంట్ ఇవ్వటం లేదే. ఫాలో అయితే కాపీ కొట్టామంటారు, కొత్తగా చెప్తే కంపెనీ చెడ్డ పేరు తెస్తుందంటారు. ఎంప్లాయీస్ ని రీఫ్రెష్మెంట్ చేయటంలో ఎవడి స్టైల్ వాడదండి? నా స్టైల్ నాది. ఐఫోన్ 8 లో ఉన్న ఫీచర్స్ మీ P8 లో కూడా ఉన్నాయంటున్నారు, దీనికి మీరేమంటారు? మా P8 లో ఉన్న ఫీచర్స్ ఐఫోన్ కాపీ కొట్టిందని నేను అంటాను. ముందు యాపిల్ వాడి క్లారిటీ తీసుకోండి. సరే, అసలు ట్రంప్ తో మీ గొడవ ఏంటండి? ఒకే వేదికపై ట్రంప్ కాలర్ పట్టుకున్నారంట, నిజమేనా? రాజా మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ట్రంప్ గారి చొక్కాని పట్టుకుంటే నన్ను అమెరికా నుండి ఇండియా రానిస్తారా? ట్రంప్ గారి రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి? కాకపోతే ట్రంప్ గారి విధానాలు నాకు నచ్చవు కాబట్టి ఖండించా. అంతవరకే జరిగింది. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నాకేమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, నాయకులు కోట్లు తీసుకుని సీట్లు ఇస్తారు. ఈ విధానం ఉన్నంత కాలం నేను రాజకీయాల్లోకి రాను రాను రాను. అదండి రాజుగారితో ముఖంతో ముఖం. ఏంటయ్యా కార్తిక్, ఏం జరుగుతుంది నీ టీమ్ లో? ఏమైంది సార్? ఏమవటం ఏంటయ్యా? హారక చేసిన ప్రోగ్రామ్ లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి. మరి టీమ్ లీడర్ గా నువ్వేం చేస్తున్నావు? జపాన్ క్లయింట్ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. వాటి విలువతో మీకు తెలుసా అమ్మా? లక్షల లక్షల శాలరీ తీసుకోవటం కాదు, ప్రాపర్ గా పనిచేయాలి. కార్తిక్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. 2 డేస్ లో ప్రాజెక్ట్ లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వాలి. దట్స్ ఓన్లీ ఐ కెన్ సే యు. యు మే గో. సారీ సార్. సారీ టు సే యు. లిసన్ హారిక, ఆఫీస్ అన్నాక ఇలాంటివన్నీ కామన్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్.
కరెక్షన్స్ అన్ని ఒక రోజులో సాల్వ్ చేయాలంట. తలుచుకుంటేనే భయం వేస్తుంది. వర్క్ ఫినిష్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నేను చేసేస్తాను. లేదు లేదు, ఐ స్టే బ్యాక్ విత్ యూ. ఇద్దరం కలిసే వర్క్ ఫినిష్ చేద్దాం ప్లీజ్. ఓకే కార్తీక్, బైరా. బైరా. బాయ్ హరికా. బాయ్. హరికా బాయ్. బాయ్. See you. Bye. Bye. See you. సారీ, తెలియకుండా పడుకునిపోయాను. ఏం పర్లేదు. అండ్ యా, వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో వండర్ఫుల్ జాబ్, నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓవర్ నైట్ లో ఒక ప్రాజెక్ట్ని ఎఫెక్టివ్ గా అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశావు. నీ గురించి కార్తీక్ అంతా చెప్పాడమ్మా. వెరీ గుడ్ జాబ్ అమ్మా, కీప్ అప్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. యా, సో శ్రీకాంత్, నవీన అండ్ నువ్వు కలిసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసేయండి. యూ టేక్ ద లీడ్ ఫ్రమ్ హియర్. ఓకే. ఒకవేళ ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తొలి కలలై నిజమై ఎదుటే నిలిచే, నడిచే ఒక మెరుపే వరమై నన్ను పిలిచే. తొలిసారి వయసే చెలి తలపుల్లో నిలువెల్లా తడిసే. ఏం చేసావో ఏమో నువ్వు, ఏ మంత్రం వేసావో నాపై, నిన్నే విడిచిరానంటుంది నా ప్రాణమే. ఏమయ్యిందో ఏమో నాలో ఉన్నట్టుంది సంతోషం. చాలా చాలా బాగుందమ్మా నీతో స్నేహం. తెరిచినా నిన్నే చూస్తున్నా, ఎంతమంది నా వెంట ఉన్న ఒంటరినైపోయినా, ఇద్దరం ఇలా వేరు వేరుగా ఉంటూనే ఉన్నా, నువ్వు పక్కనే ఉన్న భావనే ఏ పని చేసినా. నాలో కలవరమే ఏదో ఎప్పుడు నా మాటే వినదు, ఎంత ఆపినా నిమిషమైనని తలపే మానదు.
కంటి పాపల ఇంటి లోపల నిత్యం నీ కలలు నన్ను కుదురుగా ఉండనీయవు నేనేం చేయను బహుశా ఇది ప్రేమే కనుకే కలిశామే కాలం పలికినదే కలకాలం మనమొకరికి ఒకరని property. This property belongs to me. Shit! Hey! Come on, visit! Need! కార్తీక్ ప్రిన్స్ కదా. హే, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. ఇప్పుడో కాలేజ్ ఫేర్వెల్లో కలిసాం. అయినా ఏంట్రా బాబు అలా వచ్చేసావు? కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను రా. రే, ఎంత అర్జెంట్ అయితే మాత్రం కార్ని గుద్దేస్తావా? సారీ రా మామా. ఓకేలేరా. రే, మన వల్ల ట్రాఫిక్ జామ్ అయిలే ఉంటా. నీ నంబర్ చెప్పు, కాల్ చేస్తా. 9989502031. కాల్ చేస్తా. ఓకేరా, బాయ్ రా. చీర్స్. అవునరా, మొన్న ఏంట్రా స్పీడ్ జస్ట్లో మిస్రా, అందులో కొత్త కారు, ఇంకొక్కడ ఇంటేనా మిగిలిపోయేది. రే, క్లయింట్ నుంచి అర్జెంటుగా కాల్ వస్తే వెళ్తున్నాను రా. అబ్బా చా, క్లయింట్ అట. రే, నీ స్పీడ్ చూస్తే క్లయింట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా లేదురా, ఎవరో అమ్మాయిని చేసి చేస్తున్నట్టుగా ఉంది. అదేం లేదురా. చెప్పు చెప్పు, నిజం చెప్పు. చెప్పరా, సిగ్గుపడకు. ఏ చెప్పరా, నిజమేరా. మొన్న ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసా, అద్దిరిపోయింది. ఆహా, నేను అనుకోకుండా సెకండ్ టైం కనిపించిందిరా. ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటేనే నువ్వు అడ్డొచ్చి మొత్తం చెడగొట్టావు. సారీ బ్రో. రే, నీకు ఓ విషయం చెప్పనా, రెండు సార్లు కలిసిన అమ్మాయి మూడోసారి ఖచ్చితంగా కలుస్తుందా? శాస్త్రం. నిజంగా కలుస్తుందా? రే, కలవడమే కాదురా, ఆ అమ్మాయిని ఖచ్చితంగా వర్కౌట్ కూడా అవుద్ది. థ్యాంక్స్ రా మామా. చీర్స్. ఒరే, శాస్త్రాలు మనకు వర్కౌట్ అవ్వేంట్రా? మనకు వర్కౌట్ అవ్వు, మనకి ఇదే వర్కౌట్ అవుతుందా? డ్రైవర్ కాడపు. మ్యాగేసిన తర్వాత మెలిసిపోతున్నావా? నీకు విషయం తెలుసా, ఆఫీసులో మొత్తం మన గురించి టాక్ ఆఫ్ ది టౌన్. ఏమని? మనిద్దరు షారుక్ కాజీలో రొమాంటిక్ గా ఉంటామంట. ఇంకా నువ్వు అను, మన కోసం హోమ్ లోన్ తీసుకుంటాను, ఎంచక్కగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. ఆ ఇంట్లో నాకు కూడా అవకాశం ఉంటుందా? నాకు జంతువులు పెంచుకుని ఐడియా లేదురా, నువ్వు పని కానీ జన్ని చెప్పు. ఎప్పుడు చెప్పలేనా, కొత్తగా ట్రై చేయొచ్చుగా. బాగా జంతువు అంటావు నన్ను. కార్తీక్ సార్, క్లయింట్స్కి మెయిల్ పెట్టావా? పెట్టాను సార్. హారిక సార్, నేను నిన్ను ఓల్డ్ సిటీలో చూశాను, ఆ రౌడీలతో నీకేంటి పని? సార్, అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం వెళ్ళాను సార్. అంటే రౌడీ షీటర్స్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, కీప్ ఇట్ అప్. కార్తీక్
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే రేపటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నావు అన్నమాట. లేదు, ఇంకా ఫైనల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని ఇప్పుడే గృహప్రవేశం చేస్తున్నాం. ఓ, కార్, జాబ్, ఇల్లు అన్నీ రీచ్ అయ్యాయి. నువ్వు అనుకున్నట్టే మంచి అమ్మాయి దొరికితే లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. ఆ మంచి అమ్మాయి నువ్వే కావాలని కోరుకుంటున్నాను. నీ మనసు కూడా అదే కోరుకుంటే ఈ శారీ కట్టుకుని రేపు ఫంక్షన్కి రా. ఉంటాను. హలో అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యా, ప్లీజ్ కమ్. లోపలికి. కార్తీక్ అమ్మా, మీరు మాట్లాడగలండి. మన మోహన్ రావు బాబాయ్ గారి కూతురు అల్లుడు. ఓ, నమస్తే. హాయ్ హాయ్ హాయ్, థాంక్స్ ఫర్ కమింగ్. ఇల్లు చాలా బాగుంది. థాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు కార్తీక్? సంబంధాలు చూస్తున్నావమ్మా. సరే. వంటలు చాలా బాగున్నాయమ్మా, నీ పెళ్లి కూడా ఇంతకంటే బాగుండాలి రా అబ్బాయి. సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నావు అన్నయ్య గారు. నన్ను చూడమంటేనే చూస్తానమ్మా. చూద్దరు గారులేండి. చూడరా, అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. అబ్బా సర్లేమ్మా. అమ్మా తను వచ్చింది, రిసీవ్ చేసుకుని వస్తాను. నైస్. అమ్మని కలుద్దామా? సరే. కమ్ అమ్మా. హారిక. హారిక అమ్మా. నమస్తే. కంగ్రాచులేషన్స్. కార్తీక్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడమ్మా. రే నవీన్, ఇలా రా. హారిక, ఇప్పుడు వచ్చావు? హాయ్, ఇప్పుడే వచ్చా. రే హారిక, కిల్లు చూపించు. ఓకే హారిక, ప్లీజ్ పద రా. చూద్దిగండి. పైన 2 బెడ్రూమ్స్, అటు సైడ్ కిచెన్. అమ్మాయి నువ్వు చెప్పిన దానికన్నా చాలా బాగుందిరా. ఇంకేంటి ఆలస్యం? ఆలస్యం ఏం లేదమ్మా, ఇప్పుడే క్లారిటీ వచ్చిందిగా. ఇంకా నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఓకేనా? ప్రిన్స్ గాడు. అమ్మా ప్రిన్స్ వచ్చాడు. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేట్ అయింది? సారీ రా. అమ్మా గుర్తుపట్టావా, కాలేజీలో నాతో పాటు చదివాడు. నమస్తే. అరే కార్తీక్, రఘు మావయ్య అడ్రస్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడంట. అవునా? ఒకసారి చూడు. నేను చూస్తాను. అరే ప్రిన్స్ కంపెనీ ఇవ్వు. బాబు హాయ్, కూర్చోండి. ఓకే అండి. ఇంకేంటి విశేషాలు? అంత హ్యాపీ. ఓ సెల్ఫీ తీసుకుందా. ఓకే. పార్టీ ఎప్పుడు పోయా? పంతుల్ గారు మార్నింగ్ 8కి పాల్ పొంగిచ్చారు, మనం రాత్రి 8కి బీర్ పొంగిద్దాం. బాబు ఇల్లు బాగుంది, క్యాష్ పెట్టుకున్నారా, లోన్ ఏమైనా తీసుకున్నారా? భయ్యా ఆ అమ్మాయి ఎవరు? ఓ ఈ అమ్మాయా? హారిక అని మన కార్తీక్ గారి లవరు. హలో. సరే బయలుదేరుతున్నా, ఉంటా, బాయ్. ఏరా మామా, ఫుల్ బిజీ బిజీయా? సారీ రా, ఐ హావ్ టు అటెండ్ సమ్వన్. ఇట్స్ ఓకే, ఇల్లు అద్దెరిపోయింది. థ్యాంక్స్ రా, ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మామా, నేను బయలుదేరుతా. అప్పుడేనా ఫోన్ చేసేలరా? క్లైంట్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందిరా, వెళ్ళాలి. కొంచెం తినాలరా. సారీ రా. రే ఇప్పుడైతే వదిలేస్తున్నా, కానీ సాయంత్రం పార్టీకి మిస్ అయితే చంపేస్తా. ఎలా మిస్ అవుతా, గంట ముందే వస్తా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మామా టేక్ కేర్. యా బై బై. ఎల్లకి వచ్చే కుమ్మేద్దాం. బై బై. మందు మంచింగ్ తో పాటు మంచి ఐటమ్ నంబర్ ఉంటే ఇంకా సూపర్ డూపర్ బంపర్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఐటమ్ గల ఎక్కడ దొరుకుతుందిరా? నేను రప్పిస్తా కదా. అవునా? చా, ఆర్ యు రెడీ టు పార్టీ గాయ్స్? రెడీ. దొరల సొమ్ము, దొంగల పాలు,
పాలు రేల పాలు ఈ పరువమంతా పరుల పాలు. బాగుందిరా, నా ఫోన్లోనే ఒక్క అమ్మాయి ఫోటో కూడా లేదు. నువ్వురా, వీడి పని బెస్ట్ రా. మంచి కారు, మంచి ఇల్లు, సూపర్ ఫిగర్. ఎంతవరకు వచ్చిందిరా నీ మ్యాటర్? నీకు కూడా తెలిసిపోయిందా? ఇలాంటి విషయాలు అస్సలు మనం లేట్ చేయకూడదురా, త్వరలోనే పెళ్ళిరా. ఎవడ్రాయుడు, నేను మాట్లాడే పెళ్లి గురించి కాదు, దాని తర్వాత జరిగే మ్యాటర్ గురించి. దాని తర్వాత మ్యాటరా అంటే? అదే నువ్వు అనుకుంటుందే. హలో బ్రదర్, మా వాడి సిన్సియర్ లవ్. అదే కదా నా బాధ కూడా. సిన్సియర్గా ఉంటే అమ్మాయిలు బోర్గొట్టేస్తాం. కలిసామా, కార్లో తిరిగామా, కావాల్సింది తీసుకున్నామా, కన్వీనియంట్గా విడిపోయామా, ఇదే వాళ్ళకి కావాల్సింది. రేరే ఆపరా, ఇంకా ఆపు, అందరు నీలా ఉండరు. అలానే ఉంటారు. వాళ్ళకి లైఫ్ లగ్జరీ కోసం, పెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం. నీలాంటి వాళ్ళంతా ఆ గ్యాప్లో టైంపాస్ మాత్రమే. అర్థమైందా? అందుకే అంటున్నా, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా కావాల్సింది కానిచ్చాయి. రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను అలాగే మాట్లాడతా. బహుశా నీకు తగిలిన అమ్మాయిలందరూ ఆ టైప్ ఏమరా, కానీ నా హారికలకు కాదు, దేవత. రే, ప్రాక్టికల్గా ఆలోచించరా అంటే దేవత, గుడికర్త, గుండెల్లో పెట్టుకుంటాను మాట్లాడతావేంట్రా, గుండు గీసి వెళ్ళిపోతారు. నువ్వు లవ్ చేసే అమ్మాయి కూడా ఆ టైపే. టాపిక్ ఇంతటితో ఆపేద్దాం. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటది. పోనీ బెట్టేసుకుందామా?
సరిగ్గా నెల రోజుల్లో నీ గర్ల్ ఫ్రెండ్ని నా బెడ్రూమ్కి రప్పించుకుంటా. ఏంటి మాటలు రావట్లేదు, ధైర్యం చాలట్లేదా? హారిక మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకాల గురించి చేతగాని వాళ్ళు మాట్లాడతారా? నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇంతలా ఆలోచించు, బెట్టు కొప్పుకుంటావు. బసు టాపిక్ రాంగ్ ట్రాక్ లెక్క వెళ్తుంది. లేదు, రైట్ రూట్లోనే ఉంది. వీడే రాంగ్ థింకింగ్లో ఉన్నాడు. కాదరా, నీదే రాంగ్ థింకింగ్. అమ్మాయిల మీద చాలా చీప్ ఒపీనియన్ ఉంది నీకు. అవునా? అయితే ప్రూవ్ చేయి. ఓకే, ప్రూవ్ చేస్తాను. అంటే బెట్టు కొప్పుకున్నట్టేగా. ఒప్పుకున్నట్టే. అయితే నాదో కండిషన్, ఈ ప్రాసెస్లో నా గురించి నెగిటివ్గా నువ్వు చెప్పొద్దు, నిన్ను బ్యాట్ చేసి తనకు నేను దగ్గర అవ్వను. ఇలాంటిది ఒకటి జరుగుతుందని హారికకు తెలియదు. అసలు మనం ఫ్రెండ్సే కాదు. ఓకేనా? డన్. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నువ్వేం చేస్తున్నావు? నీకన్నా దోతున్నా? ఏమైందిరా? ఒరే, ఆ ప్రిన్స్ గడు ఏదో వాగాడని ఆడితో బెట్ కట్టడం అవసరమా? అయినా హారిక గురించి అలా మాట్లాడడం లాగి పెట్టి గోపి మీద కొట్టకుండా బెట్ కట్టాడు బెట్ట. రే, నాకు నా ప్రేమ మీద హారిక మీద నమ్మకం ఉందిరా. రే, అది కాదు బా. ఏది కాదురా, సీత ఎప్పటికైనా రాముడికే సొంతం, హారిక ఎప్పటికైనా నాకే సొంతం. హలో బాబు, గర్ల్ సుధీర్ సార్, ఒకసారి నా క్యాబిన్ లోకి రామా? ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్ సార్, ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా, ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్, ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్టు, సార్ కు చెప్పించండి సుధీర్ సార్కి. సుధీర్ అంటే చింపురు జుట్టేసుకుని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు ఆడ. ఆడికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఇడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్ లో సుధీర్ అన్నవాడే మా కాలేజ్ లో లేడు. మా సుధీర్ గాడికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? ఏమంటారు ఇలంతా, ఇది ఫేక్? రే డ్రామా లాపు. ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నామంటే బూట్తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడతా ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్, మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్కల పైన యాపిల్ పడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యున్ సార్, ఇక్కడ వాళ్ళందరూ ఫేక్ సార్. నీకు ఇలా కాదురా. రై సెక్యూరిటీ, రై రై, మీరు మనుషులు అంటారు అలా పడేశారు. పోరా పోండ్రా మీరే. రై మీ బాసు చెప్పండి, ఒక గంటలో దీని అమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా. హాయ్ అండి. రామ్మా బాగున్నారా? బాగున్నాను. ఏంటి వాళ్ళ స్పెషల్? హోమ్ అంతా డెకరేట్ చేశారు. ఈ రోజు డొనేట్ చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నారు. మన పిల్లలందరికీ సంవత్సరం పాటు ఆయనే ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పిస్తానన్నారు. వావ్, వెరీ నైస్. రే ఆ బుక్స్ అని పిల్లలకి పంచండి రా. పిల్లలు రండి. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాను. నేను చెప్పాను కదా, ఈ సరే తిను హారిక. హాయ్. హాయ్. ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ అన్ని తనే చూసుకుంటుంది. తను కార్తీక్, తను నవీన్. హలో. హాయ్. ఇదిగోండి చెక్, పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఇంకేమైనా అవసరం ఉన్నా నన్ను అడగండి. థ్యాంక్స్ అండి, మీలాంటి దాతలు ఉన్నంత వరకు పిల్లలకి ఏ ప్రాబ్లం రాదు. యు మోస్ట్ వెల్కమ్. ఇంతకే చెక్ మారదంటావా? పాప వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. మేడం ఒకసారి ఇలా రండి. ఆ వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో మీరు కూడా నా అలాగే సోషల్ సర్వీస్ చేస్తారనమాట?
ఒకే గుడి పక్షులని ఒకే చోట చేరుతాయి అన్నట్టు. మన ఇద్దరం భలే కలిసామండి. అవును. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. షూర్. బాయ్ బాయ్. మిస్టర్ జెన్నిఫర్. మిస్ జెన్నిఫర్. నువ్వెవరు? నేను లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చా నిన్ను సీజ్ చేయడానికి. వాట్? మీ పేరు మీద మిస్టర్ సుధీర్ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఎప్పటి వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు తెలుసా? వాడు కట్టకపోతే నన్ను ఎందుకు సీజ్ చేస్తావు? ఓయమ్మో, ఇప్పుడు నీకెట చెప్పాలా? నువ్వు ఒక బైక్ లోన్ తీసుకున్నావు, లోన్ కట్ల, దేని సీజ్ చేస్తారు? బైక్ ని. సూపర్. నువ్వు ఒక కార్ ని లోన్ లో తీసుకున్నావు, లోన్ కట్ల, దేని సీజ్ చేస్తారు? కార్ ని. సూపర్. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ మీద లోన్ తీసుకున్నావు, లోన్ కట్ల, దేని సీజ్ చేస్తారు? సూపర్. అందుకే తన సీజ్ డీటెయిల్కి వచ్చినా. మీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మూటగట్టి ఒక దగ్గర పెట్టండి. మీరు ఇలాంటివి ఎవరాసావి నువ్వు? మీరు ఇలాంటివి జరిగితే ఎప్పుడైనా సీజ్ చేయొచ్చని ఎంత పొడవు సంతకం పెట్టారు. కావాలి చూసుకోండి, సరిగ్గా చూసుకోవా. జెన్ని చెప్పు. రే దొంగ సచ్చినుడా, ఎక్కడ సచ్చావురా నువ్వు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? లోనా? ఏం లోను? గర్ల్ ఫ్రెండ్ లోన్ తీసుకొని సచ్చావు కదా, ఆ లోను. అమ్మో, అదొకటి ఉంది కదా. హలో హలో, ఇక్కడ లేనట్టున్నాయి. హలో 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 హలో. ఫోన్ కట్టే పిల్ల, ఎలాంటి విషయాల్లో ప్రాసెస్ ప్రోగ్రెస్ ఎక్కడైపోతా తెలుసా? హలో హలో హలో, దగ్గర లోన్ కడతారా, సీజీమంటారా? లేదు సార్, కట్టేస్తాను. నాకు 10 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను. ఈసారి కట్టపోతే మాత్రం సీజే. భయం. ఇదే బ్యాంకు? లైలా మజ్ను బ్యాంకు. గర్ల్ ఫ్రెండ్ లేని కూడా లోన్ ఇస్తారా? ఈ రెండు చేతులు ఎక్కడ పెట్టుకుని గడగడ కొట్టుకో. హే సుధీర్ రా. రే సుధీర్. హే హాయ్. హాయ్ హాయ్. రే హాయ్ రా. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? ఏంటి మరి ఎక్కడైనా జాయిన్ అయ్యావా? గంటలో జాబ్ తెచ్చుకుంటానా? అరగంటలో తెచ్చుకున్నారు, అద్భుతమైన జాబ్. కంగ్రాచులేషన్స్ రా. థాంక్యూ. మీ కోసం జెన్నీ వెయిటింగ్. అదేంటి జెన్నీ ఇప్పటికే తెలిపింది కదా, మరి మ్యాటర్ ఏంటి చెప్పు. బయట చాలా కష్టంగా ఉందిరా, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నువ్వే ఎలాగోలా బాస్కి రికమెండ్ చేసిన జాబ్ నాకు ఇప్పించరా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చాడు. హాయ్. హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరేంటి ఇక్కడ? చిన్న బిజినెస్ డీల్ ఉండి వచ్చాను. బై ది వే, మీ ఆఫీస్ ఇదేనా? అవును ఇదే. సార్ని చూస్తే మంచి రిచ్లో ఉన్నాడు, కొంచెం అడిగి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించచ్చు కదా. మీరేమనుకోనంటే ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? నా చేతుల్లో ఉందైతే చేస్తా. మా వాడికి జాబ్ కావాలి, కొంచెం ట్రై చేయగలరా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే? ప్లీజ్ కొంచెం ట్రై చేయండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓకే సార్. చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసినట్టే. హరిక, ఇంటికేనా? ఐ కెన్ డ్రాప్ యూ. పర్వాలేదు, కార్తీక్ కాల్లో వెళ్ళిపోతా. ఓకే నో ప్రాబ్లం, క్యారీ ఆన్. రే, ఆడి కార్ వేసుకుని వచ్చి డోర్ తీసినంత మాత్రం హారిక నీతో వస్తుంది అనుకున్నావా? నేను నడుచుకుంటూ వెళ్తున్న హారిక నాతోనే వస్తుంది. ఓకే చూద్దాం. మనసిది నిన్ను చూడకుండ నిమిషమైన ఉండనంటది. అలసటన్నది రాణి అలల తీరుగా మారి హృదయం ఎందుకు ఊగుతున్నది. ప్రేమ అనే పదం చెరోస గమ్మనం, ఇదే కదా నిజం. ఎంత ఎంత వింత వింత పిచ్చి మనసిది నిన్ను చూడకుండా నిమిషమైన ఉండనంటది. Thank you.
నీవు మనసువి నిద్దరం వేరుగా ఉండని ఉండలేము నీవు హల్లువి నేను అచ్చుని రెండు కలిసినప్పుడేగా అక్షరం అని కాదు పొమ్మని కలవలేమని అన్నచో అర్థమే లేదులే జీవితాన కడలి అంటే నీవు కెరటమంటే నేను వేరు చెయ్యలేరు మనల్ని ఎవ్వరు సదా ఈ లోకమంతా జన్మకు నిద్దరెందుకు కలలు ఎందుకు నిజముగా నువ్విలా ఎదురుగా నిలిచి ఉంటే నిజము నాకు నువ్వు నీకు నీడ నేను వేరు వేరుగా ఉండటం అసాధ్యము సదా ఈ లోకమంతా Hey Alvin, Hi. What's up man? Good to see you. Cool, man. Come on cool. in bro, how are you man? Bro? Good It's to see you. Long. Yeah. So what did you guys get for me? This time, we brought you A1 quality for you. I'd like to try and I'll tell you whether it's A1 quality or not. Really A1 quality, man? I know you love it. I love it. Cool. I'll transfer the money tomorrow yes. to your account. Prince, it's all right, just money. I want something else. That's my girl. Don't even think about it. Cool. Always nice doing business with you, man. Same here. Thank you. See you again soon. Yeah. But darling. Vido ko idiot. ఇరిటేట్ చేస్తున్నాడు హలో సార్ నేను సార్ సుధీర్ని చెప్పు అదే సార్ అది జాబ్ కోసం అదా చెప్పాను కదా చెప్పారా అయితే వచ్చామంటారా వచ్చేస్తావా ఎక్కడికి వచ్చేస్తావు అదే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను సార్ సరే పప్పుకురా పప్పు ఓకే సార్ వచ్చేస్తున్నాను అమ్మయ్యా మీరు బిజీగా ఉంటున్నారు
హలో సార్. ఏ జాబ్ చేస్తావు? ఏ జాబ్ అయినా చేస్తాను సార్. శాలరీ వస్తే చాలు, కావాలంటే పబ్బులో కూడా చేస్తాను సార్. నేను 5 నిమిషాల్లో తట్టుకోలేను, ఇంకా పర్మనెంట్గా ఈ పబ్బులు అంటే నాకు అంత కెపాసిటీ లేదు. సరే ఇప్పుడు జాయిన్ అవుతావా? ఎనీ టైం సార్, ఐఎమ్ రెడీ. కానీ నాదో కండిషన్. ఏంటి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా అని నన్ను టార్చర్ పెట్టద్దు ప్లీజ్. చిచి అబ్బే, అలానే అడగను సార్. డన్. ఓకే పద. హాయ్. హాయ్. ఏంటి డ్రా వేసావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ. హలో చెయ్యి సార్. ఏంటి సార్ రాకీయా? అంటే దేనికే అని. ఇదే నీ అపాయింట్మెంట్ ఆర్డర్? ఏంటి ఇదే? ఇది వల్ల వెరైటీగా ట్రెండింగ్గా ఉంది సార్. జాబ్ ఇంకా ట్రెండింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, వన్ బకాడీ షాప్ ప్లీజ్. నాకోటి వద్దు. 2. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ ఇక్కడ పేరు? ఆఫీస్ ఎక్కడ? ఇదే నీ ఆఫీస్? ఏంటి రోడ్ సార్? నేను ఒక్కడేనా? కొలీగ్స్ ఎవరు ఉండరా? అదిగో వాళ్ళే నీ కొలీగ్స్. ఓ సార్, మరి ఇప్పుడు క్లయింట్స్ ఎక్కడ? వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓ సార్, మరి నా శాలరీ అది 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది. 1 మంత్కా? కాదు, 1 షిఫ్ట్కి. 1 షిఫ్ట్కి 5,000 నుంచి 1 lakh? గూగుల్ కూడా శాలరీ ఇవ్వలేడు కదా సార్. సార్ ఇప్పుడు క్లయింట్స్ని గుర్తుపడడం ఎలా సార్? వాళ్ళే వచ్చి నేను గుర్తుపడతారు. సూపర్ సార్, మామూలుగా లేదు జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వాళ్ళు పండి పండి నింటే. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్. హాయ్. ఓ ఇదేనా మన ఆఫీస్? సిస్టమ్ ఎక్కడ ఉందో చెప్పండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఏంటంత తొందర, కొత్త? కొత్త కానీ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, మౌస్ పట్టుకుంటే సిస్టమ్ గడగడ ఉడకాల్సిందే. మళ్ళీ ప్రాజెక్ట్ అయినంత వరకు నైట్ అంతా నిద్ర కూడా పోయేది లేదు. నాకు నీలాంటి వాళ్లే కావాలి. నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనివ్వనుగా. నిద్రపోనివ్వదా? అయినా క్లయింట్గా మాత్రం ఉత్సాహం ఉండాలి. అబ్బో, క్లయింట్కి బాగా ఉత్సాహం ఎక్కువైపోయినట్టుంది. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటున్నావు, మనం ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నామా ఏంటి? అబ్బో నిజంగా ఇది పోలవరం ప్రాజెక్టే. 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 3 లక్షలా. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది, 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది 1 షిఫ్ట్కి. ఇదే రెబ్బన్ 2 ఏళ్ళకి ఎంత కట్టుంటే లైఫ్ సెట్ అయిపోయేది. ఏం జాబ్ ఇప్పించే బాస్, ఇవాళ నుంచి నువ్వే నా గాడ్. అమ్మా, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? బిజీగా ఉండి ఎవరి కాల్స్ అటెండ్ చేయలేదు, ఇంతకు మ్యాటర్ ఏంటి? టైంకి డోస్ లేక చిక్కుతుంది తెలుసా నీకు? ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయి తెలుసా? ప్లీజ్ ఒక్క డోస్ ఇవ్వు ప్లీజ్. ఒక్క డోస్ ఇవ్వు ప్లీజ్. నేను ఇస్తా అని చెప్పాను కదా. ప్లీజ్ ఇస్తా. ప్లీజ్ ఒక్క డోస్ ఇస్తా. ఇస్తా, నువ్వేం వరి కాకు, నేను అరేంజ్ చేస్తా. ఓకేనా? ప్లీజ్ అరేంజ్ చేస్తావా? తప్పకుండా అరేంజ్ చేయి. నేను పంపిస్తా అంటున్నాను కదా, ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. మర్చిపోవు కదా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. షూర్ కదా? హాయ్. హాయ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, మా చారిటీకి డొనేషన్ ఇస్తా అంటే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. ఓకే. ఆ అమ్మాయి ఎవరు? తన పాపం హార్ట్ పేషెంట్, హార్ట్లో హోల్ ఉందంట, సర్జరీకి డొనేషన్ కావాలంటే ఇస్తున్నాను. వావ్, యూఆర్ రియలీ గ్రేట్. ఒక లైఫ్ని కాపాడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్. అందులో ఉంది, నా వల్లైనంత హెల్ప్ చేస్తున్నాను. హలో అండి. హాయ్ సార్. ఇదిగోండి మీ చెక్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. ఎలా వచ్చావు? ఆటోలో వచ్చాను. ఆటోలోనా? Come, I'll drop you. Yeah, sure. Okay, Harika. It was fun. See you, bye. First time achar kada. Coffee tagalandi. Sure. Okay, come, let's go. Come in. Yeah.
హాయ్. ఏ ప్రిన్స్, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? నీకు ఫ్రెండ్గా రాలేదు, తనకు బాయ్ ఫ్రెండ్గా వచ్చా. తన నాకు కాఫీ ఆఫర్ చేసింది. వెళ్దాం, కమ్. హే కార్తిక్, నీలే పిలుద్దాం అనుకున్నా, ఈ లోపల నువ్వే వచ్చేసావు. ఓకే, ప్రిన్స్ కి కొంచెం కంపెనీ ఇవ్వు. ష్యూర్, ఐల్ గో మేక్ సమ్ కాఫీ. ఓకే. ఓకే, ఒకరోజులో ఇంట్లోకి ఎంటర్ అయ్యా. ఇంట్లో నుంచి హారిక లైఫ్లోకి వెళ్ళడం ఎంత దూరంలో లేదు. హియర్ ఇస్ ద కాఫీ. థ్యాంక్ యూ కార్తిక్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? హెల్పింగ్ విషయంలో మా ఇద్దరు థాట్స్ ఒకేలాగున్నాయి. ప్రిన్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్న అమ్మాయికి సర్జరీ చేపిస్తున్నాడు. నైస్. ఫస్ట్ నుంచి నాకు చారిటీ అంటే చాలా ఇష్టం, కానీ హారిక జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాను. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. రేపటి ప్రోగ్రామ్ ఏంటి? మనందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామా? సారీ ప్రిన్స్, రేపు నేను కార్తిక్ షాపింగ్కి వెళ్తున్నాం. రేపంతా కార్తిక్తో బిజీ షెడ్యూల్. ఇట్స్ ఓకే. రే, ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, గొంతు తడుపుకోవడానికి కాఫీ ఇవ్వడం మినిమం మేనర్స్. నువ్వేదో అనుకుని ఇంకేదో ఫీల్ అవ్వకు. నీకు విషయం చెప్పనా, గుమ్మం బయటికి లోపలికి కొంచెమే డిస్టెన్స్. ఎంత కాస్ట్లీ చెప్పులైనా గుమ్మం బయటే పెడతారు, కానీ ఇంట్లోపల పెట్టుకోరుగా. ఏం మాట్లాడుకుంటున్నారు? నథింగ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను బయలుదేరుతాను. సీ యూ సూన్. సీ యూ హారిక. నేను వెళ్తాను. బాయ్. ఏంటి మండే నైటా? మండే నైట్ ఖాళీ లేదండి, ఫుల్ బిజీగా ఉన్నా. ట్యూస్డే మీ ఆయన వస్తాడా? సరే, మండే లంచ్ టైంలో వచ్చి వెళ్తానండి. ఓకే. ఏంటి రోజుకి రెండు షిఫ్ట్లు చేస్తున్నావా? ఏంటి, ఒకసారి రోజుకి మూడు షిఫ్ట్లు కూడా చేస్తాం. ఇవేంటి? రోజుకి మూడు షిఫ్ట్లు అంటున్నావుగా, ఎనర్జీ కోసం. బూస్ట్ జ్యూస్ రెడ్ బుల్. ఓహోహో, థ్యాంక్ యూ. క్యాండిల్ అంటే కరెంట్ పోయినప్పుడు కంఫర్ట్ కోసం. తాడి దీనికి? నువ్వు మధ్యలో పారిపోతే. హలో, మధ్యలో పారిపోవడం మడం తెప్పడం మా వంశంలో లేదు తెలుసా? అవునా? అయితే రా మరి. ఇదేంటి స్తంభం దగ్గర తీసుకొచ్చావు? లోపల బెడ్రూమ్ ఉందిగా. నీకు చెక్కు కావాలా వద్దా? ఎక్కడే బాగుంది. ఏంటి భయం వేస్తుందా? భయమేం లేదు, ఈ టైప్ కొంచెం కొత్తగా ఉందంటే. ఇదో వెరైటీ అనుకుంటా, కొగ్గిరి సినిమా లాగా ఎంజాయ్ చేద్దాం. అదేంటి క్యాండిల్ ఇచ్చావు, ఇంకా కరెంట్ పోలేదుగా. నీకు చెక్కు కావాలా వద్దా? కావాలి కావాలి. మాడా, ఈ పై సజ్జగానందం ఏంటి నీకు? నీకు చెక్కు కావాలా వద్దా? ఆ చెక్ కోసం కదా నువ్వు ఎక్కడ పోస్తే అక్కడ పోయించుకుంటా క్యాండిల్ చౌకలో. అమ్మో, ఇంకేం పోతుంది తల్లి? అబ్బా, కాలిస్తే కాల్చగానే చెక్కు మాత్రం అదిరిపోయింది తల్లి. అమ్మో హారిక. హలో. హాయ్ హారిక, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రే, టైం 12 అవుతుంది, ఈ టైంలో వాకింగ్ ఎట్రా? రేపు హారిక బర్త్డే రా, 12:00 అలా తనకు విషెస్ చెప్దామని. దానికి అటు ఇటు తిరగడం ఎందుకు, ఫోన్ చేయొచ్చు కదా. చేశాను రా, ఆల్రెడీ కాల్ వెయిటింగ్ వస్తుంది, ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నారా? ఈ టైంలో కాల్ వెయిటింగ్ వస్తుందంటే అర్థం ఏంటి? ఆ ప్రిన్స్ గడితో లైన్లో ఉందని. ఇంకేంటి రేపు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? యాక్చువల్గా నాకు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అదేంటి? సరే,
రేపు నేనే నీకు మంచి ట్రీట్ ఇస్తా, ఓకేనా? అయ్యో ఎందుకు, అవసరమా? అవసరమే నా గురించి, ప్లీజ్ కాదనుకు. సరే ఓకే హరిక, థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అదే యాక్చువల్గా నేను 12:00 నుంచి ట్రై చేస్తున్నాను, నీ ఫోన్ బిజీ వచ్చింది. అదే ప్రిన్స్ ఫోన్ చేశాడు విషెస్ చెప్పడానికి. ఓకే ఓకే, ఎనీవేస్ హరిక గుడ్ నైట్, వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. ఎరా ఆడేనా? ఆడలేరా? ఎలా ఉంది నా బర్త్డే సర్ప్రైజ్? బాగుందిరా, నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేని బాగానే ప్లాన్ చేసావు. కొన్ని రోజులు అలానే అనుకో. అది చూద్దాం లేరా. డ్రెస్ సెలెక్షన్ నాదే. Happy birthday. Thanks. A small gift for you. Wow. It's amazing. Thank you so much. My pleasure. This is the best gift ever. I love this. I'm happy. Thank you, Prince. Thank you so much. హారిక, సీఎం గాని మినిస్టర్ గాని ఎవరైనా వస్తున్నారా? అంతకు మించి వారిని నువ్వా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మై ప్లెజర్. ఎలా ఉన్నావు? నాకేంటి, 2 బెంజులు, బ్యాంక్ బ్యాలెన్స్, బౌన్సర్స్, బిందాస్ ఉన్నా. హారిక, ప్లీజ్ కమ్. ఐల్ బి బ్యాక్. ఓకే. హే జెనీ డార్లింగ్, హౌ ఆర్ యు? నువ్వు అసలు మనిషివేనా? వద్దుందారా నీకు? ఏమైంది? లోన్ తీసుకున్నావు కదా, కట్టాలి కదా. వాళ్ళు వచ్చి నా పీకల మీద కూర్చున్నారు. ఓ, గర్ల్ ఫ్రెండ్ లోన్ ఎంత కట్టాలి? 3 lakhs. 3 lakhs? హౌ, దట్స్ సో సిల్లీ. Take it. 6 lakhs? Yeah. 3 lakhs e kada loan? Migitha 3 lakhs nuvu makeup kit konukko, edana konukko. Take it as a tip. Sudheer babu, oh sir, pakka randi. ఆ మెంటల్ బస్ తో ఏగలకి చచ్చిపోతున్నాను. నీలాంటి జాబ్ నాకు కూడా ఇప్పించచ్చు కదా. జాబ్? యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. అదేనది, టెస్ట్ చేస్తే కదా తెలిసేది ఫిట్ అన్ఫిట్ అని. ఇప్పుడు చేసిన టెస్టే. ఈ జాబ్ కి ఫేస్ లో స్మైల్ ఉండాలి, బేస్ లో స్ట్రెంత్ ఉండాలి. నీకు రెండు లేవు. యు ఆర్ అన్ఫిట్, బాయ్. బాయ్స్, డ్రింక్ సార్? నో థ్యాంక్స్.
ఏంటి చూస్తున్నారు? మీ ఇంట్లో కొవ్వొత్తులు తాళ్ళు లాంటి ఏం లేవుగా? లేవండి. దేనికి అంటే మొన్న ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది రండి. మీది ట్రెడిషనల్ మ్యూజిక్ ఫ్యామిలీ కదా? అవునండి. ఇంత అందమైన ఇన్స్ట్రుమెంట్ ముందు పెట్టుకుని ఇంకా వెయిట్ చేయడం? మీరు ప్లే చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ నేను కాదు, వేరే. వేరేనా? కొంప తీసి బై వన్ గెట్ వన్ ఆఫర్ కాదుగా. అలాంటిదేం లేదండి, తను సంగీతంలో దిట్ట. రమ్మనండి, రాగాలు పలికిస్తా. శిలిపి, మీరు ఆ రూమ్ లో వెయిట్ చేయండి. త్వరగా పంపించండి. తను చెప్పింది నా గురించే. సంగీతం తిట్టంది? ఆ తిట్టను నేనే. రాగాలు పలికిస్తానన్నావుగా, రాగాలంటారు బాబు, సంగీతం సచిపోద్ది. ఏ చెలిపి, కమాన్, ఇచ్చాల పెద్ద ఘోరం రా. ఇది ఒక టైప్ ఆఫ్ శృంగారం బావా. టైం వేస్ట్ చేయకుండా రా బావా. బావా ట్రై టు అండర్స్టాండ్. నాకు కావాల్సింది అదే. ఏదైనా చేసుకో, చంపేసుకో, కుమ్మేసుకో, ఏదైనా చేసుకో. తక్ జన్ తక్ దిమి, తక్ జన్ తక్ దిమి, తక్ జన్ తక్ దిమి తా. సార్, ఆ మ్యూజిక్ కావాలి సార్. ఫస్ట్ ఏమైంది చెప్పండి సార్. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏదో డైనోసార్ అటాక్ చేసినట్టు అలా కంగారు పడతావేంటి నువ్వు? తగ్జీని తగదమి తా. అమ్మో, అటాక్ చేసిన డైనోసార్ కాదు సార్, డైనోసార్ అమ్మమ్మ కూడా సారాడు. తగ్గదిమి తగ్గ జను తగ్గదిమి తా. నువ్వు రిబ్బన్ బ్యాచ్ కదూ, మీకెలా తెలుసు సార్? తలాంగు తగ్గదిమి, తలాంగు తగ్గదిమి తా తా తా. ఆ క్లాసికల్ మ్యూజిక్ కాపండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. కష్టమయ్యా. ఏం కష్టం సార్? అయిపోయింది. ఏమైపోయింది సార్? అంతా అయిపోయింది సార్. భయపెట్టకుండా మాట్లాడి చెప్పండి సార్. ఇక నుంచి నువ్వు కారం లేని మిరపకాయ లాంటి వాడివి. అంటే కట్అవుట్ ఉంటది, కంటెంట్ ఉండదు. ఎస్ సార్. ఏదో చెక్కు కక్కుర్తి పడేలేను సార్. చూసావా, చెక్కు కోసం కక్కుర్తి పడ్డావు, నీ జీవితానికే చెక్కు పడిపోయింది. హోప్లెస్. హరిక, కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. I'm sure we'll finish it on time, huh? Yeah. సమాజ సేవ ముసుకులో సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్. ఈరోజు గుడికి వెళ్ళిన అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ, కిడ్నాప్. ఓ అందమైన సాఫ్ట్వేర్ అమ్మాయిని క్యాబ్ లో అపహరించిన అపరిచితుడు. యు మీన్ అన్నోన్ పర్సన్? ఎస్. ఈరోజు న్యూస్ లెటర్ బాబు అన్ని ఇలాంటివి ఉన్నాయి. అందుకే కొత్త వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా హరిక. అవును, వర్కౌట్ అయింది. అందుకే కార్తిక్, మీరు ప్రిన్స్ తో తప్ప ఎవరితో మాట్లాడను నేను. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం ఇష్టం. హలో. ఒరే, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? రే, ఆడు కూడా మన ఫ్రెండే కదా, అదే తను చెప్పింది. ఈరోజు అని ఫ్రెండ్ అంది, రేపు ఆడి తర్వాత మనం అంటే నీకు తిక్క తీరిపోద్ది. నేను చెప్తానుగా, వీడు మాట్లాడు ఇంకా. ప్రిన్స్ గాడు మాట్లాడు. చెప్పరా, నీకు మతిపోయే బ్యాడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశా. రే, ముందు న్యూస్ ఏంటో చెప్పరా, అది గుడ్డో బ్యాడో నేను చెప్తాను. రేపు నేను హారిక మంచి రొమాంటిక్ మూవీ చూడడానికి మ్యాట్నీ షోకి వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో. ఏంటి, నమ్మలేకపోతున్నావా? కావాలంటే నువ్వు థియేటర్కి వచ్చుడు. ఉంటా. ఏమన్నాడు?
రేపు ఆ ప్రిన్స్ గారు హారిక సినిమాకి వెళ్తున్నారంట. బాగా తీరిందా? రెండు అదొక ఐడియా. హారిక, రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తుంది, తనతో హాస్పిటల్కి వెళ్ళాలి. ఓహోహో, ఈ బ్యాలెన్స్ వర్క్ నువ్వు చేసేస్తావా? యాయా, నేను చేసేస్తాను. నేను వెళ్తున్నాను, బాయ్. షూర్. టోపీ పెట్టిందిగా, చూసావు మనకి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అరే, హారికే అబద్ధం చెప్తున్నాను ఎందుకు అనుకుంటారా? ఒకవేళ ప్రిన్స్ గారు అబద్ధం చెప్పుంటే? మా మాటలు విన్నది ఎప్పుడు నువ్వు? సరే, రేపు థియేటర్కి వెళ్దాం, ఎవరు అబద్ధం చెప్తున్నా తెలిసిపోద్ది. ఆఫీస్ వదిలేసి ఈ థియేటర్ దగ్గర ఏంటో కాపలా బాబు, ధర్మం చేయండి బాబు. నీ పని బెస్ట్ మాకన్నా. ధర్మం చేయండి బాబు. ఏమి అంత ఒకటి వెళ్ళు. ధర్మ ప్రభులు అబ్బో, రే రే ముద్రా నవ్వద్దు. ఏంట్రా ఇటు వీళ్ళు కూడా వదలవు బాబా? బిచ్చగడి సినిమా తర్వాత వీళ్ళతో పోస్ట్కి లైక్లు ఎక్కువ వస్తున్నాయి. ఆగు. అదేంటి బాబు ఇటు చెప్పాడుగా, అందరం ఒకటే. రే షో వదిలేరా. ఓకే హరిక, బాయ్. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ పేరు చెప్పండి. ప్రిన్స్. ఎమర్జెన్సీ వార్డ్, స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్ బీపీ ఎంత ఉంది? 120/80 ఉంది సార్. ఓకే, మార్నింగ్ మెడిసిన్స్ అన్ని ఇచ్చారు కదా? ఇచ్చాం సార్. ఓకే డాక్టర్, ఎలా ఉంది తను? నథింగ్ టు వరీ, టైం కి తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ డేంజర్. సిస్టర్ టైం ప్రకారం మెడిసిన్స్ ఇస్తూ ఉండండి. ఓకే ఓకే సార్, టేక్ కేర్. ఓకే. కార్తిక్, గుడ్ న్యూస్ రా. ఏంటి? ఆ ప్రిన్స్ గారికి మొన్న యాక్సిడెంట్ అయిందట, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రిన్స్ గారికి యాక్సిడెంటా? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? ఎలా జరిగింది? వెళ్తాను, రండ్రా. పని లేనమ్మ తోడుకోళ్ళు పుట్టింటికి వెళ్ళిందంట. లేదంటే నీ లవరని తెలుసుకోడా? బెట్టగట్టి హారికని లైన్లో పెట్టాడు, ఆడికోసం నువ్వు హాస్పిటల్కి వెళ్తావా? రే, ఈ విషయంలో ఆడ తప్పేం లేదురా. నేను ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను, హారిక్ కూడా అలాగే అనుకున్నాను. ఎనీవేస్, నేను అని చూడడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? చావండి, నేను వెళ్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వీడికి. వీడు మనం భరించాం. పద, 1 గంట వరకు ఉంటారండి డాక్టర్ గారు. మీరు ఎక్కడి నుంచి రావాలి? ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేసు ప్రిన్స్. ఏమైంది? కంట్లో ఏదో పడింది, కొంచెం చూడవా.
ఇప్పుడు ఓకేనా? యా యా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రే కార్తీక్, పంతుల గారితో మాట్లాడాను. మీ ఇద్దరు జాతకాలు చూసి వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నారు, పెట్టించమంటావా? నేను మళ్ళీ మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు ఈ జన్మకి చాలు. ఐ లవ్ యూ టు బేబీ. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నువ్వే నా లవ్, నీతోనే నా లైఫ్. చీర్స్. మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి? అదే, ఇందాక ఇతనితో ఏదో డైలాగ్ కొట్టావే, అది మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ టు బేబీ. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నువ్వే నా లవ్, నీతోనే నా లైఫ్. ఇది చెప్పాను. బ్రదర్, ఈ అమ్మాయిని అస్సలు నమ్మద్దు. జన్మజన్మల సంగతి తర్వాత. నెక్స్ట్ మినిట్ నీకంటే డబ్బున్నోడు, పొజిషన్ ఉన్నోడు దొరికాడనుకో, నీకు హ్యాండ్ ఇచ్చి హ్యాడ్ హ్యాండ్ పెట్టుకుని వెళ్ళిపోద్ది. అస్సలు నమ్మద్దు, నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. బ్రదర్ చేతిలేదు, నీకు స్పెషల్గా చెప్పాలా? బ్రదర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వేకప్ మోసపోద్దు. ఇక్కడ అది సైడ్ ప్లీజ్. ఓకే బ్రదర్. సారీ సార్. ఇట్స్ ఓకే. సారీ మేడం. క్యారియర్ సారీ, హారిక ఫ్లాట్ అనుకున్నాను. ఇది హారిక ఫ్లాటే? మరి నువ్వెవరు? హారిక బాబాయ్ని. కొత్త క్యారెక్టర్ అనమాట. ఆయన నువ్వు ఎవరైతే నాకు ఏంటి తప్ప? అరే ఈరోజు నా బాధ అంతా కక్కుకుందామని వచ్చాను. హారిక, హారిక. తను లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్ దగ్గర ఉంది. ఉంటుంది, హాస్పిటల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆడికి సేవలు చేయాలి, టైంకి మందులు ఇవ్వాలి, మూడు వస్తే ముద్దులు ఇవ్వాలి కాబట్టి. రాముడు మంచి బాలుడిలా ఉండాలనుకున్నాను సార్, తను సీతలా ఊహించుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఏమైంది? మనీ ముందు మంచితనం కొవ్వత్తులా కరిగిపోయింది. మా హారిక అలాంటిది కాదు. అబ్బో, నేను మీకంటే ఎక్కువ నమ్మాను సార్. లేడీస్కి తను బ్రాండ్ అంబాసిడర్ అని, ఆడజాతికి ఆనిపుచ్చు అని, ఇవన్నీ తన క్వాలిటీస్ అనుకోండి, కానీ ఆ తర్వాతే తెలిసింది క్యాలిక్యులేషన్స్ అని. ఆయన నాకు తెలియక అడుగుతాను, అనాథ పిల్లలకి అన్నం పెట్టినది మాత్రం మదర్ టెరిసల్ అయిపోతారా? నేను కాఫీకి రమ్మంటే కారణాలు చెప్తుంది, అదే ఆడిని మాత్రం ఇంటికి పిలిచి మరీ కాఫీ ఇస్తుంది. మా బర్త్డే ఏమో అనాథాస్తుంది, కానీ తన బర్త్డే మాత్రం గ్రాండ్ సెలబ్రేషనే. ఇష్టం లేదని చెప్పచ్చుగా, చెప్పదు చెప్పదు. ఎందుకంటే ఆడు ఆడు సెలబ్రేట్ చేస్తున్నాడు కాబట్టి. ఇన్ని సీన్లు జరిగాక మనిషి అనేవాడు ఎవడైనా నమ్ముతాడా? అయినా నేను నమ్మాను. ఫైనల్గా వాడికి హక్కులు, నాకు పెంగులు. నాకు ఒకటి అర్థమైంది సార్, ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అబద్ధం, డబ్బొక్కటే నిజం. డబ్బొక్కటే నిజం సార్. లైఫ్ లాంగ్ నన్ను ఒక్కడనే ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ బరి తెగించి బజార్దాలా తిరుగుతుంది అనుకోలేదు. ఆపరా, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడితే. అసలు ఏం తెలుసు నీకు హారిక గురించి? అమరావతి ఏరియాలోని రాయపూడి గ్రామం మాది. అన్నయ్యకు నాకు పొలమన్నా, అందులో పనిచేయడం అన్నా చాలా ఇష్టం. అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు, స్వప్న, హారిక. నువ్వు ఇంతగా ఇష్టపడే పొలాన్ని అమ్మద్దు నాన్న. అమ్మకపోతే ఎలారా?
అక్క పెళ్లి చేయాలా, నిన్ను అమెరికా పంపించాలా? ఏదో మన అదృష్టం కొద్దీ రాజధాని ఇక్కడ రావడం వల్ల పొలాలకి రేట్లు వచ్చాయి. లేకపోతే జీవితంలో మనం ఇంత డబ్బు చూడగలమా? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయితో పెద్దమ్మాయి స్వప్నకి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయాన్ని చాలా సంతోషంగా తన ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన అమృతకి పోస్ట్ చేసింది స్వప్న. ఆ మర్నాడే అమెరికా వీసా పని మీద నేను హరిక హైదరాబాద్ బయలుదేరాం. తర్వాత తన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం విజయవాడ వచ్చిన అమృతని కలవడానికి స్వప్న విజయవాడ బయలుదేరింది. హలో అమృత, నేను విజయవాడ బస్టాండ్ లో ఉన్నాను, నువ్వెక్కడున్నా? లేట్ అవుతుందని నేను హోటల్కి వచ్చేసాను. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి, కలిసి వెళ్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. రూమ్ నెంబర్ 317 ఎక్కడండి? థర్డ్ ఫ్లోర్ రైట్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సో సారీ. మీరు అమృత ఫ్రెండ్ అండి? అవును. మీరు? నేను అమృత వాళ్ళ బ్రదర్ని. తను ఫ్రెష్ అవుతుంది, మీరు వస్తారని చెప్పిందండి. లోపలికి రండి, కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను, మీరు రండి. పర్లేదు, ప్లీజ్ కమ్. అమృత మీ గురించి రోజు చెప్తుంటుందండి, మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా? అవునండి. ఎనీహౌ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమైనా తీసుకుంటారండి? కూల్ డ్రింక్, జ్యూస్? వద్దండి. అయ్యో పర్లేదు, చెప్పండి. కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా అండి? బాగున్నారు. స్వప్న, స్వప్న ఏమైంది? కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఓకే? స్వప్న, ఐ ఓకే? వాట్, ఐ ఓకే? నేను అమృతని. చూడు, నన్ను చూడడానికిగా వచ్చావు. అసలు నీకు బుద్ధి ఉందా? పెళ్లి కూతురి నా అమ్మాయిని ఒంటరిగా పంపిస్తావా? ఏమైంది బాబు? ఏమైంది అమ్మాయికి? లోపల తీసుకెళ్ళండి. స్వప్న, స్వప్న ఏమైందమ్మా? కూర్చో. ఎవరు బాబు నువ్వు? ఇన్నాళ్ళు మీ అమ్మాయితో ఫేస్బుక్లో చాటింగ్ చేసిన అమృత నేనే. షాక్ అయ్యారా? షీ.
ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. కానీ ఈ విషయం బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రేయ్, ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సరదా అనుకుంటున్నారా? అంత పెద్ద పాపాన్ని ఇంత చిన్న ఆవేశంతో చంపేద్దాం అనుకున్నారా? పాపము రావణాసురుడి తలలాంటిది, ఒకటి పోతే ఇంకోటి పుడుతూనే ఉంటుంది. ఇలా ఒక్క షేర్ బటన్ నొక్కానంటే ఇదందరికీ వెళ్ళిపోతుంది, నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది. పెళ్లి కుదిరింది, జీవితంతో ఆడుకో, మమ్మల్ని ఇంతటితో వదిలే. వదిలేస్తా, కాకపోతే నాది ఒక కండిషన్. నీ కూతురు పెళ్లి కోసం దాచుంచిన 2 కోట్లు నాకిచ్చేయి. తర్వాత మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఓపెన్ చేయి. నా 60 ఏళ్ల కష్టాన్ని 2 నిమిషంలో దోచుకున్నావు. నాకు డబ్బు ముఖ్యం కాదురా, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. తను ఉసురు మాత్రం నీకు తగలకుండా పోదు. వస్తా. దుర్మార్గుడా, నాశనం అయిపోతావురా, ఇంతకింత అనుభవిస్తావు. ఏంటంటే అరుస్తున్నారు? ఏంటి అంకుల్, పబ్లిసిటీ వద్దనుకున్నాం కదా, ఈవిడే అందరికీ అరిచి ఊరంతా చెప్పేలా ఉన్నారు. శాంత, నేను మాట మీద నిలబడదాం అనుకున్నాను, కానీ నీ కూతురందం నన్ను మాట తప్పేలా చేస్తా. ఎల్లుండి నా బర్త్డే, మీ కూతుర్ని రెడీ చేసి ఉంచండి. కాదు కూడదు అని ఏమైనా అరిచారనుకో, ఈ షో మొత్తం ప్రపంచం చూస్తుంది. ఒక్కసారిగా మా కుటుంబం కుప్పకూలిపోయింది. ఒక్కరోజులో మా జీవితాలు తలకిందులయ్యాయి. ఏం జరిగిందో తెలిసింది, కానీ మాస్కులో ఉండడం వల్ల ఇదంతా చేసిన వాడెవడో తెలియలేదు. వీడియోలో ఉన్న టేబుల్ క్యాలెండర్ని బట్టి ఆ హోటల్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తే ఇంత ఘోరం చేసిన వాడు కనిపించాడు. హోటల్లో దిగినప్పుడు వాడిచ్చిన పేరు అడ్రస్ అన్ని తప్పని తెలిసింది. స్వప్న ఫోన్లో అమృత అని ఫీడ్ చేసిన నంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని, అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది. ఫేస్బుక్ సెర్చ్లో అమృత పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ ప్రిన్స్ గాడి అకౌంట్ ఓపెన్ అయింది. కానీ అందులో లివ్స్ ఇన్ హైదరాబాద్ అని తప్ప వాడి అడ్రస్ కానీ వాడికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ తెలియలేదు. అమ్మా, నీ టికెట్ కన్ఫర్మ్ అయింది, ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్. అవసరం లేదు బాబాయ్, నేను యుఎస్ వెళ్ళట్లేదు. అక్కలాగా మరో అమ్మాయి బలి కాకూడదు బాబాయ్, వాణ్ణి చంపేద్దాం.
చంపేద్దాం. అలా వాడి కోసం వెతికే ప్రాసెస్లో ఒకరోజు ఈ అపార్ట్మెంట్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ హారిక నిన్ను చూసింది. ఆ ప్రిన్స్ గారి ఫేస్బుక్లో వాడితో నువ్వున్న ఫోటో గుర్తొచ్చింది హారికకి. నీ ద్వారానైనా వాడి ఆచూకీ తెలుసుకోవాలని కావాలనే ఈ అపార్ట్మెంట్స్లో దిగాం. కానీ వాడి ఫ్రెండ్వి కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివేనని మొదట్లో అపార్థం చేసుకుంది హారిక. కానీ తర్వాత నీ గురించి తెలుసుకుంది. ఇంతలో అనుకోకుండా అనాథాశ్రమంలో ఆ ప్రిన్స్ గార్డు కనిపించాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేసింది, వాడిని ఇంటికి కాఫీకి పిలిచింది మర్యాద చేయడానికి కాదు, మర్డర్ చేయడానికి. నువ్వు రావడం వల్ల ఆ రోజు బ్రతికిపోయాడు. రెండోసారి హారిక బర్త్డే రోజే వాడు చావాల్సింది, కానీ మిస్ అయ్యాడు. మూడోసారి ప్లాన్ చేసిన యాక్సిడెంట్లో వాడు చచ్చాడని అనుకున్నాం, కానీ పాపి చిరాయు అన్నట్టు వాడు మళ్ళీ బ్రతికి బయటపడ్డాడు. ఈసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే చంపేద్దామని డిసైడ్ అయ్యాం. హారిక వాడికి పగతోటే దగ్గరైంది, కానీ ప్రేమతో కాదు. నువ్వు బాధపడుతున్న విషయం తనకి తెలుసు, కానీ జరిగిన విషయం నీతో చెప్పలేక తనెంత నలిగిపోతుందో నాకు తెలుసు. ఎప్పటికీ హారిక మనసులో ఉండేది నువ్వే. ఇప్పుడు హారిక ఎక్కడుంది? డాక్టర్ ఏమన్నారు? 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు అన్నారు. 2 డేసా? నా వల్ల కాదు ఇక్కడ ఉండడం. అదేంటి, ఎందుకు? నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అర్జెంటుగా. అది కాదు. ఇంకేం చెప్పు హారిక. నో నో, నేను ఇక్కడ ఉండలేను. లెట్స్ గో. లేదండి, వాళ్ళు ఇప్పుడే డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. హారికకు ఫోన్ చేద్దాం. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకున్నావు? ప్రిన్స్ గారు పెళ్లి చేసుకుంటానని వాడుకొని మోసం చేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే కొట్టి కట్టిపడేశాడు. ఆ ప్రిన్స్ గారి కోసం మేము వెతుకుతున్నాం. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. నీకు తెలుసా? తెలుసా? పద పద పద. ప్రిన్స్ ఎక్కడున్నాం మనం? ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నా పర్ఫార్మెన్స్ తో నిన్ను పడేద్దాం అనుకుంటే నన్ను మించి పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావు. ఏంటి ప్రిన్స్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రిన్స్ థ్యాంక్ యూ. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను.
నేను నిన్ను ట్రాప్ చేస్తున్నా అనుకున్నాను, కానీ నువ్వే నన్ను ట్రాప్ చేస్తున్నావు అన్నమాట. అవునరా, అసలు నేను హైదరాబాద్ వచ్చిందే నిన్ను చంపడానికి. ఇన్నిసార్లు మిస్ అయింది ఎందుకో తెలుసా? నా చావు నీ చేతిలో కాదు, నీ చావు నా చేతిలో రాసింది కాబట్టి. ఎంత నన్ను చంపడానికి వచ్చినా కానీ నిన్ను మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఒక చిన్న క్లూ పట్టుకుని నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకు. ఆఫ్టర్ ఆల్ ఇదెంతరా, మా అక్కని అమానుషంగా చేర్చి మా ఫ్యామిలీ చావు కారణమైన నీకోసం ఎంత దూరమైనా వస్తాను, నిన్ను మాత్రం చంపేస్తాను. ఇంకా నువ్వంటే నన్ను చంపేది. ఇప్పుడు ఇద్దరిని మీద పడి ఆడుకుంటుంటే అప్పుడు మీ అక్క కంటే ఇప్పుడు నువ్వు డబుల్ టార్చర్ అని బేస్తో చేస్తావు. ఈసారి ఏట్లు దొరకకుండా నీతో సహా కాల్చి పూర్తి చేసేస్తా. గైస్, అప్పుడు సరదా పడ్డారు కదా, ఇప్పుడు దీంతో మీ సరదా అంతా తీర్చేసుకోండి. Hey, stop there! నాకు హారిక గురించి తెలుసు, నీ గురించి కూడా పూర్తిగా తెలుసు. ఓ, స్టోరీ మొత్తం తెలిసిపోయింది అన్నమాట. ఇప్పుడు మీ ముగ్గురిని ఫినిష్ చేసి ఫినిషింగ్ టచ్ ఇస్తాం. Ah!
నువ్వు పక్కనే ఉన్న భావనే ఏ పని చేసినా